నెక్స్ట్ స్లైడ్. ఇప్పుడు నీకు ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే ఎవరికైనా ఐడియా ఉందా? సాఫ్ట్వేర్ అంటే ఏంటి, ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే ఏంటి? గైస్ మెయిన్లీ దిస్ సెషన్ ఈజ్ ఇంటరాక్టివ్ సెషన్. మీరు రెస్పాండ్ అవుతేనే అంటే మీకు ఎంతవరకు తెలుసు ఏంటి అనేది నాకు అర్థమవుతుంది. సో ప్లీజ్ రెస్పాండ్ యువర్ సెల్ఫ్. చాట్లో అయినా చెప్పండి, లేకపోతే అన్మ్యూట్ చేసి రెస్పాన్స్ ఇవ్వండి. యా, మ్యాటర్ ఆఫ్ లిబర్ట్ నాట్ ఫర్ కాస్ట్. ఓకే ఓకే ఫైన్, విల్ డిస్కస్ దట్. యాక్చువల్లీ ఈజ్ ఇట్ ఫ్రీ యాజ్ ఇన్ ఫ్రీ ఫుడ్? అంటే ఫ్రీ ఫుడ్ లాగానే మనకు ఫ్రీ సాఫ్ట్వేర్ కూడా. ఇట్స్ నాట్ అబౌట్ కాస్ట్, ఇట్స్ అబౌట్ మ్యాటర్ ఆఫ్ ఫ్రీడమ్. సో ఫ్రీ సాఫ్ట్వేర్లో మనకి మెయిన్గా హౌ మెనీ పీపుల్ ఆర్ యూజింగ్ ల్యాప్టాప్స్ అండ్ కంప్యూటర్స్, మొబైల్ ఫోన్స్ ఎట్సెట్రా ఇయర్? ఐ థింక్ ఆల్ ఆర్ యూజింగ్ మొబైల్స్ అండ్ ల్యాప్టాప్స్, రైట్? So which operating system you are using in? Which Windows operating system 7. You are using in your missions? Windows 7, sir. In yeah, all are using mobile. And in mobile, Android version. Okay. For desktops and PCs, which ways you are using mainly? That is Windows 7, sir, in my desktop. Okay, fine. So anyone else, other ways, do you know anything, idea? Okay, let's go to the next slide. Free software is all about freedom. సో సాఫ్ట్వేర్ లో మనకి ఇట్స్ నాట్ అబౌట్ కాస్ట్, మెయిన్లీ ద పర్పస్ ఆఫ్ సాఫ్ట్వేర్ ఇస్ అబౌట్ ఫ్రీడమ్. యూజర్స్ కి సాఫ్ట్వేర్ లో ఫ్రీడమ్ అనేది ఉండాలి అనేది మెయిన్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫిలాసఫీ కాన్సెప్ట్. ప్లీజ్ చూస్ యువర్ స్లైడ్. యా ఓకే ఓకే. ఫ్రీడమ్ ఫ్రీ సాఫ్ట్వేర్ లో మనకి మెయిన్ గా ఫోర్ ప్రిన్సిపల్స్ ఉంటాయి. సో లెట్స్ డిస్కస్ వన్ బై వన్. సో మనం ఒక ఒక సాఫ్ట్వేర్ని తీసుకుంటే ఎగ్జాంపుల్గా, ద ఫ్రీడమ్ టు రన్ ద ప్రోగ్రామ్ యాజ్ యూ విష్ ఫర్ ఎనీ పర్పస్. సపోజ్ మీరందరూ మీ సిస్టమ్స్లలో విండోస్ కానీ లేకపోతే మ్యాక్ ఓఎస్ కానీ ఏదో ఒకటి యూజ్ చేస్తున్నారు. సో సేమ్ కోడ్ని లేకపోతే సేమ్ ఓఎస్ని మీరు వేరే సిస్టమ్లో ఇన్స్టాల్ చేస్తే, వితౌట్ ఇన్స్టాల్ చేయాలి అనుకుంటే అది ఇల్లీగల్ అవుతుంది. ఎందుకనంటే వెన్ యూఆర్ ఇన్స్టాలింగ్ ద ఓఎస్ ఇన్ యువర్ మెషిన్, you are accepting the all terms and conditions for the OS. So it is main ga proprietary software anamata. Windows gaani Mac OS gaani enti anante proprietary software. So nu oka machine lo mee vere friend gaani share cheyadaniki gaani lekapothe nee daggara rendu machines, rendu laptops gaani rendu desktop gaani unte dantlo install cheyadaniki gaani you are not right for that. ఓకే, మీ దగ్గర కానీ లేకపోతే ఏదైనా సాఫ్ట్వేర్ ఉందంటే అది ఎక్కడైనా ఏ మిషన్లో అయినా, లైక్ ఎలాంటి హార్డ్వేర్ అయినా కావచ్చు, ఎక్కడైనా కావచ్చు, ఫ్రీ ఏ పర్పస్ కోసమైనా రన్ చేయొచ్చు అది. సో అది ఫ్రీడమ్ వన్. నెక్స్ట్ ఏంటి అనంటే, ద ఫ్రీడమ్ టు స్టడీ హౌ ద ప్రోగ్రామ్ వర్క్స్ అండ్ చేంజ్ ఇట్ సో దట్ యు ఆర్ కంప్యూటింగ్ యాజ్ యూ విష్. ఎవరో రాసిన కోడ్ ని విండోస్, సపోజ్ ఎగ్జాంపుల్ గా విండోస్ ఓఎస్ తీసుకుంటే దాంట్లో ఏం ప్రోగ్రామ్స్ రన్ అవుతున్నాయి, కోడ్ ఎలా ఉంది అనేది ఎవరికి తెలియదు. సో ఎట్లా ఉండాలి అని అంటే సాఫ్ట్వేర్ అనేది ఫ్రీడమ్ టు స్టడీ ద ప్రోగ్రామ్ వర్క్స్, అది ఎలా వర్క్ చేస్తుంది, ఎట్లా పనిచేస్తుంది, ఏంటి అసలు ఎలా రాశారు కోడ్ అనేది ఆ యూజర్ అనేది చూసుకునేలాగా ఉండాలి. అంటే ఐ మీన్ సోర్స్ కోడ్ అనేది ఓపెన్ గా ఉండాలి.
సో అలా ఉన్నప్పుడు ఏంటి అని అంటే దాంట్లో ఉన్న బగ్స్ ఫిక్స్ చేయడానికి కానీ లేకపోతే అది ఎలా వర్క్ అవుతుంది దాన్ని ఎట్లా ఎన్హాన్స్ చేయొచ్చు అనేది యూజర్ చూసుకుంటాడు దానికి. సో ఫ్రీడమ్ టు స్టడీ ద ప్రోగ్రామ్ వర్క్స్ అది ఎలా పనిచేస్తుంది అనేది యూజర్కి ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఎందుకనంటే బ్యాక్ ఎండ్ లో వాళ్ళు ఎలాంటి కోడ్ రాసి మనల్ని ఎలా ట్రాక్ చేస్తున్నారో మనకు తెలియదు కదా. సో సోర్స్ కోడ్ అనేది ఓపెన్ గా ఉండాలి, దాన్ని స్టడీ చేయడానికి ఫిజిబుల్ ఉండాలి, దాన్ని మనకు నచ్చినట్టుగా కంప్యూట్ చేసుకోవడానికి యాక్సెస్ ఉండాలి అనేది ఫ్రీడమ్ వన్ చెప్తుంది. ఇంకోటి ఏంటంటే ఫ్రీడమ్ టూ, ద ఫ్రీడమ్ టూ ఈజ్ రీడిస్ట్రిబ్యూట్ కాపీస్ సో యూ కెన్ హెల్ప్ యువర్ నైబర్స్. సో మీ దగ్గర మీ ఆఫీస్లో కానీ లేకపోతే హోమ్లోనే ఒక 2-3 పీసీస్ కానీ 2-3 డెస్క్టాప్లు ఉన్నాయనుకో, సో ఒక విండోస్ ఓఎస్ని తీసి ఇంకో దాంట్లో వేస్తే అది ఇల్లీగల్ అని ఆల్రెడీ రీడిస్ట్రిబ్యూట్ చేయడానికి ఉండదు మనం. సో ఫ్రీడమ్ టూలో ఫ్రీ సాఫ్ట్వేర్ ఫిలాసఫీలో ఫ్రీడమ్ టూ ఏం చెప్తుంది అని అంటే ఏదైనా సాఫ్ట్వేర్ని వితౌట్ ఎనీ కాస్ట్ మీ ఫ్రెండ్స్ కానీ ఇంకెవరికైనా కానీ రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. లాస్ట్ ఫ్రీడమ్ ఏంటి అని అంటే ద ఫ్రీడమ్ టు డిస్ట్రిబ్యూట్ కాపీస్ ఆఫ్ యువర్ మాడిఫైడ్ వెర్షన్స్ అండ్ అదర్స్. సో ఒక సాఫ్ట్వేర్ ఉంటే మీకు ఏదైనా దాంట్లో కొత్త ఫీచర్ యాడ్ చేయాలి లేకపోతే ఉన్న ఎగ్జిస్టింగ్ ఫీచర్స్ మీకు అది అవసరం లేదు దాన్ని తీసేసి మినిఫైడ్ వెర్షన్స్ చేసుకుందాం అనుకుంటున్నారు, అలాంటప్పుడు ఏంటి అని అంటే సోర్స్ కోడ్ అనేది అవైలబుల్గా ఉంటాయి అందరికీ. సో నువ్వు దాన్ని మాడిఫై చేయొచ్చు ఆ కోడ్ని, ఆ కోడ్ని మాడిఫై చేసి నువ్వు ఒక కొత్త వెర్షన్ కొత్త సాఫ్ట్వేర్ని నువ్వు రిలీజ్ చేసుకోవచ్చు, దాన్ని అట్ ద సేమ్ టైం రీడిస్ట్రిబ్యూట్ చేయొచ్చు వేరే వాళ్ళతోటి. మెయిన్గా ఈ 4 కైండ్ ఆఫ్ ఫ్రీడమ్స్ అనేటివి ఉంటుంది ఫ్రీ సాఫ్ట్వేర్లో. సో యాక్చువల్లీ ఫ్రీ సాఫ్ట్వేర్ అని అంటే ఇట్స్ నాట్ అబౌట్ మ్యాటర్ ఆఫ్ ఇట్స్ అబౌట్ ఫ్రీడమ్ నాట్ ఫర్ మనీ. ఫ్రీ ఇన్ఫర్మేషన్ లైక్ ఫ్రీ ఇన్ఫర్మేషన్ ఫ్రీ స్పీచ్ ఫ్రీ కంటెంట్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్ కింద వస్తుంది. ఫ్రీ ఫుడ్ ఫ్రీ లంచ్ ఎట్సెట్రా ఇవన్నీ మనీ తోటి ఇంక్లూడ్ అయి ఉంటాయి కదా. సో అవన్నీ ఫ్రీ వేర్ కింద చూడొచ్చు మనం. ఎగ్జాంపుల్ తీసుకుంటే సాల్క్ వ్యాక్సిన్, డాక్టర్ జోనస్ సాల్క్ పోలియోకి ఒక వ్యాక్సిన్ కనిపెట్టాడు 1950s ఆ టైంలో. సో అతను కనుక దానికి ఒక పేటెంట్ తీసుకుంటే లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్లో కూడా పేటెంట్ తీసుకున్నారనుకో ఒక సాఫ్ట్వేర్ కానీ లేకపోతే ఏదైనా ఒక ఇన్వెన్షన్కి, అప్పుడు ఏమవుతుంది అని అంటే దాన్ని వేరే వాళ్ళు దాని మీద వర్క్ చేయడానికి దాన్ని అడ్వాన్స్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి స్కోప్ ఉండదు, ఆ డెవలప్మెంట్ అనేది అక్కడికే ఆగిపోతుంది. సో అందువల్ల ఏం చెప్తాడు అని అంటే జోనస్ సాక్ దీనికి పేటెంట్ అవసరం లేదు సాఫ్ట్వేర్స్ కానీ దేనికైనా, పేటెంట్స్ లేకుండా అది ఇచ్చాడు కాబట్టి ఇప్పటికీ పోలియో వ్యాక్సిన్ అనేది అందరికీ అవైలబుల్గా ఉంది. సో అలాగే సాఫ్ట్వేర్స్ కూడా కోడ్ అనేది పబ్లిక్ పర్పస్లో అందరికీ అవైలబుల్గా ఉండాలి. సో దాంట్లో ఏదైనా మిస్టేక్స్ ఉన్నా కోడ్లో ఇష్యూస్ ఉన్నా కూడా మనం చెక్ చేసుకోవడానికి మళ్ళీ దాన్ని బగ్స్ ఫిక్స్ చేయడానికి ఈజీగా ఉంటుందని దీని మెయిన్ అండర్స్టాండింగ్. యాక్చువల్గా పేటెంట్ అనేది ఏంటి అని అంటే ఏదైనా ఒక ఇన్వెన్షన్ అది సాఫ్ట్వేరే కావచ్చు లేకపోతే హార్డ్వేరే కావచ్చు ఇంకేదైనా ప్రిన్సిపలే కావచ్చు కోడే కావచ్చు ఏదైనా ఒక కొత్తగా ఇన్వెన్షన్ చేస్తే ఆ ఇన్వెంట్ చేసిన పర్సన్ అనేవాళ్ళు దానికి ఇన్వెంట్ చేసిన దాన్ని మళ్ళీ వేరే వాళ్ళు మాడిఫై చేసుకోకుండా దాన్ని యాక్సెస్ అనేది కంట్రోల్ చేస్తుంది మెయిన్గా. సో ఇక్కడ ఏంటి అని అంటే జోనస్ సాక్ అతను ఒక పోలియోకి వ్యాక్సిన్ కనిపెట్టాడు. ఆ వ్యాక్సిన్ కనిపెట్టి అప్పట్లో అతను వ్యాక్సిన్ కనిపెట్టినప్పుడు ఇయర్లీ 350,000 కేసెస్ వచ్చాడు పోలియోతోటి చనిపోయే వాళ్ళు కానీ పోలియో కేసెస్. అతను వ్యాక్సిన్ కనిపెట్టిన టైంలో వ్యాక్సిన్కి పేటెంట్ కనుక తీసుకొని ఉంటే ఇంకా వ్యాక్సిన్ వేరే వాళ్ళు తయారు చేయడానికి కానీ వేరే వాళ్ళు తీసుకోవడానికి ఉండదు. సో దట్ డెవలప్మెంట్ ఆ ప్రోగ్రెస్ అనేది అక్కడికే ఆగిపోతుంది. సో కంపల్సరీ అతని టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నిటికీ యాక్సెప్ట్ చేస్తేనే వేరే వాళ్ళు దాన్ని డెవలప్ చేయడానికైనా దాన్ని యూజ్ చేసుకోవడానికైనా అక్కడ స్కోప్ ఉంటుంది అనమాట. సో సాఫ్ట్వేర్లో కూడా సేమ్ థింగ్, అట్లా ప్రతిదానికి మనం పేటెంట్ చేసుకుంటూ పోతే ఇంకా డెవలప్మెంట్ అనేది ఖచ్చితంగా జరగదు, సొసైటీలో చేంజెస్ అనేది రాదు. అందుకని చెప్పేసి సాఫ్ట్వేర్స్ కానీ దేనికైనా పేటెంట్ అవసరం లేదు అని ఇతను చెప్పాడు. సో ఇయల్గా మనం ఇప్పటి వరకు మీరందరూ కూడా మోస్ట్లీ మైక్రోసాఫ్ట్ కానీ తర్వాత మ్యాక్ ఓఎస్ కానీ యూజ్ చేసి ఉంటారు. సో ప్రతిదానికి మనము ఆల్టర్నేటివ్స్ అనేటివి ఉంటాయి ఖచ్చితంగా.
సో అలాంటిది ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ కి ఆల్టర్నేటివ్స్ గా లైనక్స్ అనేది తీసుకొచ్చారు. సో లైనక్స్ అంటే ఏంటి, అసలు ఏంటి, ఎక్కడ యూజ్ చేస్తారు, ఎలా పనిచేస్తా అనేది డిస్కస్ చేద్దాము. సో లైనక్స్ అనేది మెయిన్ గా ఆపరేటింగ్ సిస్టమ్ లో ఒక కెర్నల్ లాగా వర్క్ చేస్తుంది. సో ఫ్రీ సాఫ్ట్వేర్ కంప్లీట్ గా ఒక ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ కి కంప్లీట్ గా ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ని ఓఎస్ ని డెవలప్ చేసింది గ్నూ లైనక్స్. గ్నూ లైనక్స్ అని అంటే ఏంటి అని అంటే, సో ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ కి ఆల్టర్నేటివ్ గా పబ్లిక్ కోసం అని ఒక సాఫ్ట్వేర్స్ ఉండాలి, ప్రజలందరి కోసము ఒక ఓపెన్ ప్లాట్ఫామ్ లో ఒక సాఫ్ట్వేర్ అనేది ఉండాలి అని చెప్పేసి గ్నూ లైనక్స్ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. యాక్చువల్ గా లైనక్స్ అనేది ఏంటో చెప్తాను. యాక్చువల్ ఆపరేటింగ్ సిస్టమ్ తెలుసు కదా మీ అందరికి, ఆపరేటింగ్ సిస్టమ్ లో మనకి మెయిన్ గా ఎగ్జాంపుల్ గా ఒక బైక్ తీసుకుంటే బైక్ లో పెట్రోల్ లాంటిది అనమాట కర్నల్ అనేది ఆపరేటింగ్ సిస్టమ్ కి. సో పెట్రోల్ లేకుండా బండి నడవదు కదా, అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ లో కర్నల్ అనేది హార్ట్ ఆఫ్ ద ఓఎస్. వితౌట్ కర్నల్ వి కాంట్ ఎగ్జిక్యూట్ ద ఆపరేటింగ్ సిస్టమ్, వి కాంట్ రన్ దట్. సో మన ప్రోగ్రామ్స్ అన్నీ కూడా రన్ అవ్వాలి అని అంటే ఒక ఒక మెషిన్ కి తర్వాత ఒక యూజర్ కి మధ్యలో ఇంటర్ఫేస్ ఏంటి అని అంటే ఆపరేటింగ్ సిస్టమ్. ఆపరేటింగ్ సిస్టమ్ అనేది లేకుండా మనం ఏదైనా యాప్ను కానీ లేకపోతే ప్రోగ్రామ్ని కానీ రన్ చేయలేము. సో అలాంటిదే ఇప్పటి వరకు మనకు తెలిసింది విండోస్ చూసుంటారు మీరు, విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ చూసుంటారు. సో అలాంటిదే గ్నూ లైనక్స్ అనేది ఫ్రీ సాఫ్ట్వేర్, కంప్లీట్గా ఫ్రీ సాఫ్ట్వేర్ మీద డెవలప్ అయిన ఆపరేటింగ్ సిస్టమ్. సో దీనివల్ల అడ్వాంటేజెస్ ఏముంటాయి, సో విండోస్కి దీనికి డిఫరెన్స్ ఏముంటుంది అనేది చూద్దాము. గ్నూ అంటే డెఫినేషన్ ఏంటి అని అంటే, గ్నూ ఈజ్ నాట్ యునిక్స్. 1950s టైంలో మనకి యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఉండేది. యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కంప్లీట్గా ప్రొప్రైటరీ ఆపరేటింగ్ సిస్టమ్, అంటే అది ఒక కమర్షియల్ పర్పస్లో ఒక కంపెనీ కానీ లేకపోతే కార్పొరేట్స్ వాళ్ళు యూజ్ చేసి దాని నుంచి వచ్చే ప్రాఫిట్ మొత్తం ఒకరికే వెళ్ళేదన్నమాట. అలా కాకుండా పబ్లిక్ కోసమని సపరేట్గా ఆపరేటింగ్ సిస్టమ్స్ కానీ సాఫ్ట్వేర్స్ కానీ ఏమీ లేవు. దాని పర్పస్ లో గ్నూ ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ అయింది. రిచర్డ్ స్టాల్మన్ ఫ్రీ సాఫ్ట్వేర్ ఫౌండేషన్ స్టార్ట్ చేసి దాంట్లో నుండి గ్నూ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశారు. గ్నూ అనేది ఏంటి అని అంటే డెఫినేషన్, గ్నూ ఈజ్ నాట్ యునిక్స్. ఇది కంప్లీట్ గా యునిక్స్ ఆపోజిట్ అనమాట, ఇది యునిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ కాదని ఆ గ్నూ లోనే చెప్తుంది మనకి. ఫైనల్ గా కర్నల్ అంటే అర్థమైంది కదా, కర్నల్ అంటే ఏమైనా డౌట్ ఉందా? సో ఆపరేటింగ్ సిస్టమ్లో మెయిన్గా మనకి కర్నల్ అనేది హార్ట్ లాగా వర్క్ చేస్తుంది. ఏదైనా ఒక డివైస్ తీసుకుంటే హార్ట్ ఆఫ్ దట్ ఓఎస్ కర్నల్. సో గ్నూ ప్రాజెక్ట్లో మనకి కంపైలర్స్, లైబ్రరీస్, షెల్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. కర్నల్ అనే ఈ రెండు కలిపితేనే ఓఎస్ అవుతుంది. గ్నూ లైనక్స్ అనేది కంప్లీట్ ఓఎస్ మనకి ఫైనల్గా. సో హిస్టరీ, అసలు గ్నూ లైనక్స్ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అయింది, ఆ కంప్లీట్ పబ్లిక్ పర్పస్ లో ఫ్రీ సాఫ్ట్వేర్ కంప్లీట్ గా ఫ్రీ ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ ఎట్లా వచ్చింది అనేది రిచర్డ్ స్టాల్మన్ గ్నూ ప్రాజెక్ట్ ని September 1983 స్టార్ట్ చేశారు. సో గ్నూ ప్రాజెక్ట్ కంప్లీట్ గా ఎందుకు వచ్చేసరికి లినస్ టోర్వాల్డ్ ఒక కర్నల్ ని కంప్లీట్ గా బిల్డ్ చేశాడు. అతను ఈ కర్నల్ ప్లస్ ఆ గ్నూ ప్రాజెక్ట్ కలిపి కంప్లీట్ గ్నూ లైనక్స్ ఓఎస్ అయింది. సో కొన్ని క్వశ్చన్స్ చూద్దాం. సో హూ ఇన్వెంటెడ్ ద బర్ల్? థామస్ అల్వా ఎడిసన్. యా రైట్, యు నో ఆల్ ది అబౌట్ ఆన్సర్. నెక్స్ట్, హూ ఇన్వెంటెడ్ ద టెలిఫోన్? గ్రాహం బెల్, రైట్. ఓకే, దెన్ హూ ఇన్వెంటెడ్ ద స్టీమ్ ఇంజన్? జేమ్స్ వాట్.
James, what? Yeah, okay. Next, who initiated the GNU project? Just with this. Can anyone tell who invented the GNU project? Initiated that group GNU project? Richard Stallman. Yeah, okay, thank you. Next. Who wrote Linux kernel? Can anybody tell? Shall I go for the next slide? Okay, Linux kernel wrote by the Linus Torvalds. Okay. Yeah, now try to answering these questions. Who wrote Windows? So we don't know because the Microsoft company anedi Windows operating system ni rasindi. Adokkare rasara ante కంపెనీ మొత్తం ఎంప్లాయీస్ అందరూ కూడా, కానీ ఫైనల్ గా ఎవరికి వెళ్తుంది ఆ నేమ్ అనేది? ఒక కంపెనీకే వెళ్తుంది. దాంట్లో పనిచేసే ఎంప్లాయీకి ఏమైనా ఉంటుందా? ఏమి ఉండదు. ఎవరు రాసిర్రు అని అంటే ఎవరు చెప్పలేము ఎగ్జాక్ట్ గా. సో మనకు స్పెసిఫిక్ గా ఇక్కడ ఆన్సర్ అనేది ఉండదు. ఎందుకనంటే దట్ ఈస్ రిలీజ్డ్ యాజ్ ఎ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్. సో అది కంపెనీ కిందగా ఉంటుంది. పేజ్ మేకర్ ఎవరు రాశారో తెలీదు. MS Office. ఎవరైనా చెప్తారా ఎంఎస్ ఆఫీస్ కి కోడ్ ఎవరు రాశారు అని అంటే ఎవరికి తెలియదు. అదే ఒక ఫ్రీ సాఫ్ట్వేర్ ఉంటే ఏదైనా, సో మనం కాంట్రిబ్యూట్ చేసే ప్రతి లైన్ ఆఫ్ కోడ్ కూడా మనకి ఎవరు రాశారు, దాన్ని ఏ మాడ్యూల్ ని ఎవరు ఇంప్లిమెంట్ చేశారు. ఏదైనా ఒక సాఫ్ట్వేర్ తీసుకుంటే మనకి మాడ్యూల్స్ కింద డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రోగ్రామ్స్ కింద డివైడ్ చేసుకుంటాం కదా. ఎవరు దేన్ని కాంట్రిబ్యూట్ చేశారు, ఎవరి పార్ట్ ఎంత ఉంది అనేది కూడా మనం ఈజీగా లైనక్స్ కాంట్రిబ్యూటర్స్ లోకి వెళ్తే మన నేమ్ దాంట్లో కనిపిస్తుంది. సో ఇక్కడ అదే ఒక ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ లేకపోతే ఒక కంపెనీ కింద కార్పొరేట్స్ కింద ఉండే సాఫ్ట్వేర్ మనం తీసుకున్నాం అనుకో, అది ఎవరు బిల్డ్ చేశారు, ఎవరు రాశారు, ఎట్లా వర్క్ అవుతుంది అనేది మనకి ఎప్పుడు తెలియదు. హూ రోట్ ఫోటోషాప్? ఫోటోషాప్ అనేది అడోబే కంపెనీ ఒక ప్రోడక్ట్. దాన్ని ఎవరు చేశారు, డెవలపర్స్ ఎవరు, దాన్ని కోడ్ ఎవరు రాశారు అని అంటే ఎవరికి తెలియదు. సో ఇది మన ఫాల్ట్ కాదు, మనం ఉన్న సిస్టమ్ ఫాల్ట్ ఎలా ఉంది. ఎందుకనంటే ఫ్రీ సాఫ్ట్వేర్ లో ఉంటే అడ్వాంటేజ్ ఏంటి, ఫ్రీ సాఫ్ట్వేర్స్ వల్ల మనకి ఇక్కడే అర్థం కావాలి. ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ ఎప్పుడు కూడా మనీ కోసమే చూస్తాయి. ఇంతకుముందు మీరు చూసిన విండోస్ కానీ, పేజ్ మేకర్ కానీ, ఫోటోషాప్ కానీ, ఇవన్నీ కూడా మనం కొనుక్కోవాలి. అదే పబ్లిక్ కోసం అని కాంట్రిబ్యూట్ చేసి గ్రూప్ ఆఫ్ పీపుల్ పీర్స్ వీళ్ళందరూ ఏం చేస్తారని అంటే, మనకందరికి టెక్నాలజీ తెలుసు, సో మనమే ఓన్ గా మన కోసం అంటూ కొన్ని ప్రోడక్ట్స్ కొన్ని సాఫ్ట్వేర్స్ ఎందుకు బిల్డ్ చేసుకోకూడదు పబ్లిక్ పర్పస్ లో మనం అర్థం చేసుకోవాలి. సో రీజన్స్ ఫ్రీ సాఫ్ట్వేర్ ని ఎందుకు యూజ్ చేయాలి, ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ వల్ల ఎలాంటి డ్రాబ్యాక్స్ ఉన్నాయి మనకి. సో ప్రజెంట్ మనం యూజ్ చేసే అన్ని విండోస్ కానీ, లేకపోతే విండోస్ కానీ, మ్యాక్ ఓఎస్ కానీ, ఇలాంటి ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ ఉన్నాయి కదా సిస్టమ్స్ లలో కానీ.
इसको हाई स्कूल वाले बोलते इधर जा बताओ बोलते Hello, can you speak loudly? I am not getting you. Please go ahead. Please go ahead. Okay, okay, fine. Free software ne enduku use cheyalanedi manam konni reasons chuddam ikkada. So free software anedi manaku complete ga free in a sense manamu money petti konalsina avasaram kuda undadu most of the time. Secure kuda. Secure ane ela cheptamu anante so oka proprietary software teeskunnav. So nee code eppudu kuda daniki niku available ga undadu. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి కోడ్ రాస్తున్నారు. సో మనల్ని స్పై చేయడానికి కూడా ఉంటాయి కొన్ని సాఫ్ట్వేర్స్ ఫ్రీ సాఫ్ట్. ఇప్పుడు మైక్రోసాఫ్ట్ ఓఎస్ తీసుకుంటే మైక్రోసాఫ్ట్ అనేది కంప్లీట్ గా మనం చేసే ప్రతి యాక్టివిటీ ఎప్పుడు కూడా లాక్ చేస్తూనే ఉంటది. అంటే ఏంటి, మనం ఎప్పుడు లాగిన్ అవుతున్నాము, ఏ యాప్స్ యూజ్ చేస్తున్నాము, లేకపోతే ఏ యాప్స్ మీద ఎంత టైం స్పెండ్ చేస్తున్నాము, ఏ బటన్స్ ని క్లిక్ చేస్తున్నాము, ఇలాంటివన్నీ కూడా మైక్రోసాఫ్ట్ ఒకటేనే కాదు, ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్స్ ఏదున్నా కూడా మనల్ని స్పై చేయడానికి, మనల్ని ట్రాక్ చేయడానికి ఎక్కువ స్కోప్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళ బ్యాక్గ్రౌండ్ లో ఎలాంటి కోడ్ రాస్తున్నారు అనేది మనకు తెలియదు. అది తెలియనంత వరకు మన ప్రైవసీ అనేది వాళ్ళ చేతుల్లోనే ఉంటుంది. మనం సెక్యూర్ గా ఉన్నట్టు కాదు ఆ అప్లికేషన్ కానీ ఏదైనా కూడా. వాళ్ళు ఏం చేస్తారు అని అంటే అలాంటి ఏదైనా ఇష్యూస్ వచ్చినప్పుడు ప్యాచెస్ అని అంటారు, దాని మీద ఒక ప్యాచ్ వేసి దాన్ని ఆ ఇష్యూని కవర్ చేస్తారు అప్పటి వరకే. కానీ ఆ కోడ్ ని కంప్లీట్ గా వాళ్ళు చూసి రెక్టిఫై చేసి మళ్ళీ ప్రాబ్లం ఎప్పుడు రాకుండా చేయలేరు. ఎందుకంటే ఆ కోడ్ బేస్ అనేది పెరిగిపోతూనే ఉంటుంది లైన్స్. సో ఆ ఇష్యూని అప్పటి వరకు టెంపరీగా ఫిక్స్ చేస్తారు, అలా ఉంటుంది. అదే ఫ్రీ సాఫ్ట్వేర్లో ఎలా అంటే నీ కోడ్ అనేది ఎప్పటికప్పుడు కంప్లీట్గా అవైలబుల్గా ఉంటుంది. నువ్వు రీడిస్ట్రిబ్యూట్ చేసినా ఇంకెవరు చేసినా లైనక్స్ కెర్నల్ అలాగే ఉంటుంది. నువ్వు డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ మళ్ళీ ఫ్రీ సాఫ్ట్వేర్ కింద రిలీజ్ చేస్తావు కాబట్టి దాంట్లో కోడ్ ఏముంది అనేది నెక్స్ట్ తీసుకునే వాళ్ళకు కూడా ఈజీగా దాంట్లో కనిపిస్తుంది. నువ్వు ఏం రాసావు, దాంట్లో ఏమైనా బగ్స్ ఉన్నాయా, లేకపోతే ఏమైనా హార్మ్ఫుల్గా ఉందా కోడ్ ఉంటే దాన్ని వెంటనే ఫిక్స్ చేస్తారు వేరే వాళ్ళు. ఫిక్స్ చేసి మళ్ళీ రీడిస్ట్రిబ్యూట్ చేస్తారు ఇంకో కొత్త వర్షన్ కింద అలా. సో ఎక్కువ కాంట్రిబ్యూటర్స్ ఉంటారు మనకి, డెవలపర్స్ ఎక్కువ ఉంటారు కాబట్టి దాంట్లో బగ్స్ ఉండడానికి ఛాన్సెస్ ఉండదు అసలు. ఇంకోటి సెక్యూరిటీ కూడా ఎక్కువ ఉంటుంది. ఇట్ ఈస్ ఫాస్ట్. ఫాస్ట్ అని ఎలా చెప్తాము అని అంటే కంపేర్ టు విండోస్ కానీ, విండోస్ తోటి కంపేర్ చేసుకుంటే లైనక్స్ అనేది మనకు ఓపెన్ అవ్వడంలో కానీ ప్రోగ్రామింగ్ని ఎగ్జిక్యూట్ చేయడంలో కానీ అన్నిట్లలో కూడా ఫాస్ట్ ఉంటుంది. ఎందుకనంటే ఎక్కువ మంది డెవలపర్స్ దాని మీద వర్క్ చేసినప్పుడు ఎప్పుడైతే మినిమైజ్గా చేస్తారన్నట్టు కోడ్, దాన్ని మినిమైజ్ చేసి సింపుల్ వేలో ఎలా ఎగ్జిక్యూట్ చేయొచ్చు దాన్ని అనేది ఎక్కువ మంది వర్క్ చేసినప్పుడు దానికి ఇంకా బెటర్ సొల్యూషన్స్ ఇస్తారు ప్రతిసారి. అట్లా ప్రోగ్రామ్స్ అనేది మినిమలిస్ట్ అవ్వడం వల్ల ఎక్కువ ఫాస్ట్ సిస్టమ్స్ ఉంటాయి. కంపాటబుల్ టు, ఇట్ ఈస్ కంపాటబుల్ టు ఎనీథింగ్. మన లైనక్స్ ఓఎస్ని ఎలా అంటే తక్కువ కాన్ఫిగరేషన్స్ ఉన్న హార్డ్వేర్లో కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. ఈవెన్ మింట్ ఓఎస్ అని ఉంటుంది మనకి, 3 your voice is not there is a network problem. He will join in few seconds. హలో.
Yes, please go ahead, Harish. Yeah, sorry for the disconnecting due to some network issues. Okay. So it is customizable. Mainly our focus is free software ela anante manaki nachinatuga ippudu oka Windows OS teeskonunte neeku konni unwanted applications avasaram ledu dantlo avanni avasaram ledu ganni nu predefined ga OS lo vastayi vatnu remove cheyadaniki ganni neeku nachinatuga OS ni configure cheskodaniki customize cheskodaniki undadu alanti facility. Main reason manam ippudu ఫ్రీ సాఫ్ట్వేర్ లో ఎలా అడ్వాంటేజెస్ ఉంది అంటే స్కూల్ స్టూడెంట్స్ ఉన్నారు మనం బేసిక్ చూసుకుంటే స్కూల్ స్టూడెంట్స్లలో ఏం చేస్తున్నారు కొన్ని స్కూళ్ళల్లో కంప్యూటర్ ఎడ్యుకేషన్ అడుగుతున్నారు ఆ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పెట్టినప్పుడు వాళ్ళకి ఆ స్కూల్ స్టూడెంట్స్ కి ఎలాంటి కంటెంట్ ప్రొవైడ్ చేయాలనేది మెయిన్ కంప్యూటర్ ఎడ్యుకేషన్ పెట్టేసి your voice is not clear Harish, please check once. Okay vinipistunda ippudu? Yes, now clear. Yeah, okay. Customizable anedi main feature atlu free software lo ilanti group of people ki వాళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళ సాఫ్ట్వేర్ని డెవలప్ చేసుకోవడానికి ఇక్కడ స్కోప్ ఉంటుంది. కైండ్ ఆఫ్ గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు మనకి, స్కూల్ ఎడ్యుకేషన్ ఉంది, ఇంజనీరింగ్ ఉంది, ఇంకా వేరే టైప్స్ ఆఫ్ అన్నీ ఉన్నాయి కదా. వాళ్ళకి ఎలాంటి టూల్స్ అవసరము, స్కూల్ పిల్లలకి ఎలాంటి టూల్స్ అవసరం, ఎలాంటి కంటెంట్ ఇవ్వాలి అనే దానికి. ఇప్పుడు ఒక OS తీసుకుంటే సపోజ్ ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ తీసుకుంటే ఎలా ఉంటుంది అని అంటే డిఫాల్ట్గా దాంట్లో ఉన్న అప్లికేషన్స్ని మాత్రమే మనం అక్కడ యూజ్ చేసుకోగలుగుతాం. నీకు కొత్తగా నువ్వు డెవలప్ చేసి నీకు నచ్చినట్టుగా ఆ OSని కస్టమైజ్ చేసుకోవడానికి, నీకు నచ్చినట్టుగా అక్కడ ఉన్న అప్లికేషన్స్ని మార్చుకోవడానికి ఆ ఫిజిబిలిటీ అనేది ఉండదు ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్లలో. సో ఈ లైనక్స్ OS వల్ల, GNU Linux ఈ ఫ్రీ సాఫ్ట్వేర్లో మనకు మెయిన్ అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, సపోజ్ ఎగ్జాంపుల్గా స్కూల్ చిల్డ్రన్స్కి స్కూల్ పిల్లలకి ఎలాంటి సబ్జెక్ట్స్ మనకి మ్యాథ్స్ కానీ సైన్స్ కానీ సోషల్ స్టడీస్ ఇలాంటి స్కూల్ పిల్లలకి స్టెప్ చెప్పాలి అని అంటే, సపోజ్ ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ విండోస్ తీసుకుంటే దాంట్లో ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా? లేవు. ఇంకేస్ అలాంటివి కావాలి అని అంటే మళ్ళీ ఆ ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ వాళ్ళు డెవలప్ చేసి దాంట్లో ఇంక్లూడ్ చేసి నెక్స్ట్ వర్షన్లో వాళ్ళు రిలీజ్ చేస్తేనే అది మనకి అవైలబుల్గా ఉంటుంది. మళ్ళీ దానికి ఎక్కువ అట్లా కాకుండా ఫ్రీ సాఫ్ట్వేర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, మనకి అవైలబుల్ అడ్వాంటేజ్ ఏంటి అంటే, గేమ్ ఒక గేమ్ క్రియేట్ చేసి దాన్ని వాళ్ళు ఆ గేమ్ ఆడుకుంటుంటేనే మ్యాథ్స్ నేర్చుకునేలాగా అడిషన్స్ సబ్స్ట్రాక్షన్స్ అలా చిన్న చిన్న గేమ్స్ రూపంలో మనం డెవలప్ చేసినాం అనుకో, అది మన ఫ్రీ సాఫ్ట్వేర్ దీంట్లో యాడ్ చేసుకోవచ్చు. మనం కస్టమైజ్ చేసుకోవచ్చు ఆ OSని. మనకు అన్వాంటెడ్ అప్లికేషన్స్ అన్నిటినీ కూడా దాంట్లో ఏవైతే అవసరం ఉంటాయో అక్కడ, సోలార్ సిస్టమ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలి, కెమికల్ రియాక్షన్స్ గురించి, లేకపోతే బయాలజీ గురించి గ్రాఫ్స్ చూపించాలి, ఇమేజెస్, వీడియో కంటెంట్స్, అవన్నీ కూడా ఓన్లీ వాళ్ళకి అవసరమైనట్టే అక్కడ కస్టమైజ్ చేయొచ్చు అప్లికేషన్ని, OSని మొత్తాన్ని కూడా. సో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉంది అనుకో, ఇంజనీరింగ్ వాళ్ళకి యూజ్ అయ్యే ప్రోగ్రామ్స్ ఏమేమి ఉన్నాయి, వాళ్ళకి ఎలాంటి యాప్స్ యూజ్ అవుతాయి అనేది మనం కంప్లీట్గా మార్చుకోవచ్చు, మాడిఫై చేసుకోవచ్చు. అలాంటి ఫిజిబిలిటీ అనేది మనకు ఓన్లీ ఫ్రీ సాఫ్ట్వేర్లో మాత్రమే కనిపిస్తుంది. ఇంకా నువ్వు ఏ ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ తీసుకున్నా కూడా వాడు చెప్పినట్టే, అంటే నీకు ఏది అవసరం ఉంటుందో అది నీకు నచ్చినట్టుగా నువ్వు మార్చుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంది. అదే ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ తీసుకుంటే వాళ్ళు ఏదైతే నీకు ఇస్తారో అది మాత్రమే నువ్వు కన్స్యూమ్ చేయాలి అక్కడ. నీ అవసరాన్ని వాడు పట్టించుకోడు, వాడు డెవలప్ చేసి ఇచ్చిందని మాత్రమే నువ్వు వాడుకోగలుగుతావు. ఇక్కడ ఏంటి, యూజర్స్కి ఏదైతే అవసరమో, యూజర్స్కి ఏది కావాలి అనేది మన చేతిలో ఉంది. అది మనకి ఏది కావాలి, మనకి ఏది ఇంపార్టెంట్ అనేది మనకు నచ్చినట్టుగా ఆ ప్రోగ్రామ్ని లేకపోతే ఆ సాఫ్ట్వేర్ని ఆ OSని కస్టమైజ్ చేసుకోవచ్చు కంప్లీట్గా. సో ఇట్ ఈస్ వెల్ సపోర్టెడ్ ఫర్ ఆల్ డివైజెస్. అంటే మనకి తక్కువ హార్డ్వేర్ కాన్ఫిగరేషన్స్ ఉన్న ఇట్లలో కూడా మనకి ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది, అదే లైనక్స్ OS అనేది రన్ అవుతుంది. దీంట్లో ఏమైనా డౌట్స్ ఉన్నాయి? ఎందుకు ఫ్రీ సాఫ్ట్వేర్ యూజ్ చేయాలి, ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ డ్రాబ్యాక్స్ ఎలా ఉన్నాయి, ఫ్రీ సాఫ్ట్వేర్ ఎందుకు యూజ్ చేయాలి అనే దాంట్లో ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి.
Okay, shall I go for next slide? Yes, please go. Okay. So few more reasons. Actually, enduku use cheyali ane dantlo bug fixing is easier. So nu chusukunte oka proprietary software example Microsoft teeskunnappudu Microsoft lo employees entha mandi untaru? దాని తోటి కంపేర్ చేస్తే ఫ్రీ సాఫ్ట్వేర్ లో వరల్డ్ వైడ్ గా కాంట్రిబ్యూటర్స్ ఉంటారు, కొన్ని లక్షల మంది, కొన్ని కోట్ల మంది కూడా ఉండొచ్చు మన కాంట్రిబ్యూటర్స్. ప్రతి డెవలపర్ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఎక్కడైతే బగ్స్ ఉన్నాయో ఆ ఓఎస్ లో, సో వాళ్ళు ఈజీగా ఫిక్స్ చేయగలుగుతారు. అదే ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్ లో ఒక కంపెనీకి సరౌండ్ అయి ఉన్న ఆ ఓఎస్ ని తీసుకుంటే ఆ అక్కడి ఆ గ్రూప్ ఆఫ్ పీపుల్ వరకు మాత్రమే దాని మీద వర్క్ చేయగలుగుతారు, వాళ్ళు మాత్రమే దాన్ని ఫిక్స్ చేయగలుగుతారు. మనకు ఒకవేళ ఇష్యూ ఉన్నదని చెప్పినా కూడా వాడు దాన్ని పట్టించుకొని ఆ కేసుని తీసుకొని ఆ ఇష్యూని ఫిక్స్ చేసి మళ్ళీ నెక్స్ట్ వర్షన్ రిలీజ్ చేసేంత వరకు. ఇప్పుడు విండోస్ లో తీసుకుంటే నీకు ఎన్ని వర్షన్స్ ఉన్నాయి, మోస్ట్లీ ఒక 10 ఉంటాయేమో, 10 ఓఎస్ రిలీజ్ అయినాయి ఇప్పటి వరకు. అదే ఫ్రీ సాఫ్ట్వేర్ లో తీసుకుంటే మనకి ఎందుకు అని అంటే అన్ని కస్టమైజ్ చేసుకునే ఆప్షన్స్ ఉన్నాయి, ఫ్రీగా కోడ్ అవైలబుల్ గా ఉంది. మనకి ఎలా ఓఎస్ కావాలి, ఎలా ప్రోగ్రామ్ కావాలి అనేది ప్రతి యూజర్ కి ఒక నీడ్ ఉంటుంది, దాన్ని బట్టి మనము మార్చుకుంటూ డిస్ట్రోస్ రిలీజ్ చేసుకుంటా ఉంటాం అన్నమాట. బగ్స్ ఫిక్సింగ్ అనేది ఈజియర్ గా ఉంటుంది, ఎందుకంటే ఓపెన్ సోర్స్ కోడ్ అనేది అందరికీ అవైలబుల్ గా ఉంది. ఎవరైనా అది ఆ ఫైల్ ని డౌన్లోడ్ చేసుకుంటారు, ఆ డెవలపర్ సర్టైన్ అక్కడ ఇష్యూస్ అన్నింటిని ఫైండ్ చేసి కోడ్ ఏదైనా ఇష్యూ ఉంది అంటే ఈజీగా ఫిక్స్ చేయడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దీంట్లో. సో ఫ్రీ సాఫ్ట్వేర్ వల్ల మెయిన్ అడ్వాంటేజ్ కూడా నో గూగ్లింగ్ ఫర్ సాఫ్ట్వేర్ ఆఫ్ యువర్ చాయిస్. దీంట్లో ఏముంది, నీకు నచ్చిన అవసరాన్ని బట్టి, నీకున్న అవసరాన్ని బట్టి ఎలాంటి సాఫ్ట్వేర్లు కావాలి అనేది నువ్వు గూగుల్ చేయాల్సిన అవసరం లేదు, నువ్వు ఓన్గా నువ్వే డెవలప్ చేసుకోవచ్చు. సో వైరస్ అటాక్స్, ఇప్పటి వరకు మనం చూసుకున్న అన్ని వైరస్ అటాక్స్ లో మేజర్గా ఏ ఆపరేటింగ్ సిస్టమ్కి వచ్చినాయి? రీసెంట్గా ర్యాన్సమ్వేర్. నువ్వు ఎక్కడ మనం ఎక్కడ చూసుకున్నా కూడా కానీ ఫ్రీ సాఫ్ట్వేర్స్ ఉన్న వాటికి ఎక్కడ కూడా వైరస్ అటాక్స్ రావు. సో వచ్చినా కూడా అది వెంటనే ఫిక్స్ అయిపోతుంది. అదే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్లో మెయిన్గా హ్యాకర్స్ అందరూ కూడా చూస్ చేసుకునేది ప్రొప్రియేటరీ సాఫ్ట్వేర్స్కే. విండోస్ మీద ఎక్కువ వైరస్ అటాక్స్ జరుగుతాయి. సో ఎందుకనంటే ఆ కోడ్ ఎవరికి ఎలా ఉంటుంది అనేది వాళ్ళకి లూప్హోల్స్ తెలిసిందనుకో బయట వాళ్ళు, సో వైరస్ అటాక్స్ చేయడానికి ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఏంటి, కోడ్ అనేది అందరికీ అవైలబుల్గా ఉంది కాబట్టి ఇన్ కేసు ఎవరైనా అట్లా చేసినా కూడా మళ్ళీ వేరే డెవలపర్స్ ఈజీగా ఫిక్స్ చేయగలుగుతారు దాన్ని. సిస్టమ్ లో ఆల్టర్నేటివ్స్ గా రాజు వినిపిస్తుందా? హలో, ఓకే ఫైన్. ఆల్టర్నేటివ్స్ గా మనకి ప్రతి దాంట్లో కూడా ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ నుండి మనం ఆల్టర్నేటివ్స్ అనేది డెవలప్ చేసినాము. దాంట్లో కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఇప్పుడు మనము గూగుల్ క్రోమ్ బ్రౌజర్ అందరికి తెలుసు కదా మీ అందరికి. సో గూగుల్ క్రోమ్ కాకుండా యూజర్ ప్రైవసీకి మెయిన్ ఇంపార్టెన్స్ తీసుకొని మనల్ని ట్రాక్ చేయకుండా మన బ్రౌజర్ హిస్టరీని తీసుకోకుండా అలాంటి యూజర్ ప్రైవసీకి మెయిన్ ఇంపార్టెన్స్ ఇచ్చి డెవలప్ చేసింది ఏంటి అని అంటే మొజిల్లా ఫైర్ ఫాక్స్ ఒకటి. ఇంకోటి మనకి మీడియా ప్లేయర్ తెలుసు కదా మనందరికీ, మనం రెగ్యులర్గా అన్ని పీసీస్లో కానీ డెస్క్టాప్లలో కానీ యూజ్ చేసే మీడియా ప్లేయర్, విఎల్సి మీడియా ప్లేయర్ తెలుసు కదా, అది కూడా ఫ్రీ సాఫ్ట్వేర్. ఇంకోటి ఏంటి అంటే ఫోటోషాప్కి బదులుగా మనకు ఆల్టర్నేటివ్గా గింప్ ఇమేజ్ ఎడిటర్ అని ఉంది, అపాచే సర్వర్ అండ్ థండర్బర్డ్ మెయిల్, ఇంకోటి డ్రూపాల్ సిఎంఎస్, ఇవన్నీ కూడా మేజర్ ఆల్టర్నేటివ్స్ అనమాట ఫ్రీ సాఫ్ట్వేర్తో డెవలప్ చేసిన ఇవన్నీ అప్లికేషన్స్. ఇవన్నీ లైనక్స్ డిస్ట్రోస్. మనకి ఒక మైక్రోసాఫ్ట్ వర్డ్ ఇప్పటి వరకు ఫస్ట్ ఓఎస్ నుండి ఇప్పటి వరకు రిలీజ్ చేసిన 10 ఓఎస్లు ఉంటే న్యూ లైనక్స్ డిస్ట్రోస్ అరౌండ్ 100+ ఉన్నాయి. సో ఎవరి రిక్వైర్మెంట్ని బట్టి వాళ్ళకి నచ్చినట్టుగా ఒక కొత్త ఓఎస్ని డెవలప్ చేసుకుంటున్నారు.
సో దానివల్ల ఏమంటే అంటే ఎవరి అవసరాన్ని బట్టి వాళ్ళు ఈజీగా వాళ్ళ యూజర్ యూజర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ ఉంటుంది అనమాట. మనం మెయిన్ ప్రిన్సిపల్స్ అన్ని అబ్జర్వ్ చేస్తే యూజర్కి ఫ్రీడమ్ ఉండాలి. ఆ యూజర్ ఫ్రీడమ్ని రెస్పెక్ట్ ఇచ్చినప్పుడే ఇక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్ అవుతుంది. ఆ ఏ యూజర్కి ఎలాంటి అవసరం ఉంటుంది అనేది తెలియదు. సో కంప్లీట్గా వాళ్ళు కోడ్ చేంజ్ చేసుకోవాలన్నా కోడ్ అవైలబుల్గా ఉండాలి, దాన్ని ఎన్హాన్స్ చేయాలన్నా రీడిస్ట్రిబ్యూట్ చేసుకోవాలన్నా ఇవన్నీ ఉండాలి కదా. దాన్ని బట్టి మనకి కొన్ని ఇప్పటి వరకు 100+ డిస్ట్రోస్ అనేటివి వచ్చినాయి లైనక్స్లో. సో లైనక్స్ని అడాప్ట్ చేసుకున్న కొన్ని కంపెనీస్ ఇవన్నీ. వే టు స్టార్ట్, ఆల్రెడీ ఇప్పుడు మనందరం కూడా ఫ్రీ సాఫ్ట్వేర్లో పార్ట్ అయ్యాము. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తా అంటే ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ యూజ్ చేయడం వల్ల ఎలా ఉంటుంది అనేది. సో సపోజ్ ఒక పైలట్ పైలట్లో ఉంటుంది కదా ఫ్లైట్. సో పైలట్ దగ్గర కూడా సాఫ్ట్వేర్స్ ఉంటాయి కదా. ఇన్ కేస్ అదే కనుక ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ అయ్యి ఉంటే ఫ్లైట్ లాంచ్ అయిపోయి పైకి వెళ్ళి తర్వాత మధ్యలో అది మీ రిపీట్ మెసేజ్ అయిపోయింది ఈ రోజు తోటి ఈ టైం తోటి. ఓకే ఓకే, యాక్చువల్గా ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ కనుక ఇన్ కేస్ మెయిన్ స్ట్రీమ్స్ లైక్ గవర్నమెంట్స్ కానీ లేకపోతే ఇంకే కొన్ని సెక్టార్స్లలో యూజ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఎగ్జాంపుల్గా మనము ఫ్లైట్లో యూజ్ చేసారు అక్కడ కనుక ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ యూజ్ చేస్తే ఇన్ కేస్ ఫ్లైట్ మధ్యలో వెళ్ళిపోయింది పైకి వెళ్ళిపోయిన తర్వాత మధ్యలో మీ సాఫ్ట్వేర్ ఎక్స్పైర్ అయిపోయింది ప్లీజ్ అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్ అని ఒక నోటిఫికేషన్ కనుక వస్తే ఎలా ఉంటుంది ఆ టైంలో. సో ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ తోటి అలా ఉంటుంది అనమాట. అదే ఇన్ కేసు ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ ఏంటి అని అంటే కొన్ని ఫీచర్స్ లిమిటెడ్గా యూజర్స్కి కొన్ని ఫీచర్స్ ఇచ్చేసి ఇంకిన్ని కావాలి అనుకుంటే ఇంకో కొంచెం యాడ్ఆన్స్ ఇచ్చి కొన్ని ఎక్స్ట్రా ఫీచర్స్ కావాలి అనుకుంటే మీరు ఇంత పే చేయండి అని మెయిన్గా వాళ్ళ కాన్సెప్టే. ఎటు చూసినా వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ మొత్తం మనీ సైడే ఉంటుంది ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్లో. అందుకనే మనకి సర్వర్స్లలో కానీ మెయిన్ గవర్నమెంట్ గవర్నమెంట్కి సంబంధించిన వెబ్సైట్స్లో కానీ లేకపోతే గవర్నమెంట్ సర్వర్స్లో ఎక్కడైనా కూడా ఈవెన్ మన స్పేస్ స్టేషన్స్లో వాటిల్లో కూడా ఎక్కడ కూడా ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ అనేవి యూజ్ చేయరు. అన్నిట్లలో కూడా ఫ్రీ సాఫ్ట్వేర్సే యూజ్ చేస్తారు. సో అది మనం డిస్కస్ చేసిన దాంట్లో ఏంటి ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ ఏంటి, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్ ఓవర్ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్, ఫ్రీ సాఫ్ట్వేర్స్ని ఎందుకు యూజ్ చేయాలి, ఇప్పుడు ఎలా మనం డిస్కస్ చేసిన దాంట్లో ఫ్రీ సాఫ్ట్వేర్ ప్రింట్ ఇంకా డిస్ట్రోస్ గురించి వీటన్నిటిలో ఇప్పటివరకు ఏ డౌట్ ఉన్నా కూడా అంటే సాఫ్ట్వేర్స్ గురించి కానీ ఆపరేటింగ్ సిస్టమ్స్ గురించి కానీ ఫ్రీ సాఫ్ట్వేర్స్ గురించి కానీ ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్స్ గురించి కానీ కంప్లీట్గా ఇప్పటివరకు డిస్కస్ చేసిన దాంట్లో ఏ డౌట్ ఉన్నా కూడా మీరు అడగండి. ఎస్ హరీష్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వన్ సెకండ్ రిగార్డింగ్ వాట్ ఈస్ ఫ్రీ సాఫ్ట్వేర్. సో ఫస్ట్ యాక్చువల్లీ మనకి మన దగ్గర మనమందరం ఓవరాల్గా మొబైల్లో కాకుండా సిస్టమ్ వాడుతున్నాం, విండోస్ వాడుతున్నాం. ఇప్పుడు విండోస్లో ఫర్ ఎగ్జాంపుల్ మనకి సంబంధించిన ఎడ్యుకేషనల్ సంబంధించింది ఒక ఏంటి ఒక క్వశ్చన్ పేపరే ప్రిపేర్ చేసాం. ఏది మన సార్ చెప్పిన ఇంతకు ముందు చెప్పిన దాంట్లో ఫామ్స్ అనే దాంట్లో ఫామ్స్ చేసుకుందామని మనం ట్రై చేస్తున్నాం. సో ఆ ఫామ్స్ చేసుకునే విధానము దాని అది ఎట్లా చేయాలి అనే విధానము ఓపెన్ గా లేకపోతే అసలు అది అది ఇట్లా చేయాలి అనే ఐడియానే మనకు రాదు. సో ఎప్పుడైతే ఒక ఆలోచన కానీ లేకపోతే ఒక నాలెడ్జ్ కానీ ఒక సాఫ్ట్వేర్ కానీ ఒక సాఫ్ట్వేర్ కోడ్ కానీ ఒక హార్డ్వేర్ సంబంధించిన కోడ్ కానీ ఒక నాలెడ్జ్ కానీ ఒక ఐడియా కానీ ఏది కానీ ఎప్పుడైతే ఓపెన్ గా ఉంటుందో, ఓపెన్ గా మీన్స్ అందరికి అది విజిబుల్ గా ఉంటుందో, అప్పుడు మాత్రమే ఆ దానికి సంబంధించిన ఆ నాలెడ్జ్ కానీ లేకపోతే ఐడియా కానీ లేకపోతే సాఫ్ట్వేర్ కానీ హార్డ్వేర్ కానీ దానికి సంబంధించింది అది ఎక్కువ డెవలప్ అవుతూ ముందుకెళ్తుంది అన్నట్టు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ హరీష్ చెప్పినట్టు ఫస్ట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం పోలియో దానికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ పోలియో దానికే పేటెంట్ అంటే దాన్ని ఫ్రీ ఫ్రీ కాకుండా
క్లోజ్డ్ గా ఉంచి వాడు డబ్బులకి రిలీజ్ చేసుకుందాం అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇప్పుడు ఆ పోలియో కొనుక్కోవడానికి గానీ లేకపోతే ఆ పోలియో పేటెంట్ గా ఉంచితే గానీ ఇప్పటికి ఆ సిచ్యువేషన్ ఎలా ఉంటుందో ఆలోచించండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవ్రీ పర్సన్ కి 5 సంవత్సరాల పిల్లలకి పోలియో ఫ్రీగా వేస్తున్నారు. అదే అప్పుడు ఆ పోలియోని ఫ్రీగా కాకుండా క్లోజ్డ్ గా ఉంచి పేటెంట్ గా చేస్తే ఆ సిచ్యువేషన్ ఎట్లుండేది ఒకసారి ఆలోచించండి. ఇప్పుడే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇప్పుడు కరోనా సిచ్యువేషన్, ఈ కరోనా సిచ్యువేషన్ లో కరోనా అనే దానికి ఒక మందు కనుక్కుంటే ఆ కరోనా మందు కనుక్కున్న కంపెనీ గానీ లేకపోతే దానికి సంబంధించిన ఒక ఒక మెడిసిన్ గానీ కనుక్కుంటే అది డబ్బులకి అమ్ముతే ఒక్కొక్క దేశం వాడు ఒక్కొక్క మనిషి దాన్ని కనుక్కోవాలన్నట్టు. అదే అది దాన్ని తయారు చేసే విధానము ఓపెన్ గా పెడితే మిగిలిన వాళ్ళందరూ ఓపెన్ గా దాన్ని చూసి తయారు చేసే విధానం దాన్ని మళ్ళీ తయారు చేసి అందరూ ఎక్కడికక్కడ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటారు. సో దాని నుంచి కానీ మళ్ళీ ఇంకా దాని నుంచి వచ్చే వైరస్ కానీ దాని నుంచి వచ్చి ఇంకా ఎక్స్ట్రా అడిషనల్ గా వచ్చే ప్రాబ్లమ్స్ కానీ ఇమీడియట్ గా రెక్టిఫై చేయడానికి అవకాశం ఉంటుంది అన్నట్టు. సేమ్ అట్లా మన ఎడ్యుకేషన్ లో తీసుకుంటే ఏదన్నా మనం ప్రిపేర్ చేయాలి అనుకున్నా, మనం ఏదైనా వర్క్ స్టార్ట్ చేయాలనుకున్నా అది ఓపెన్ గా ఉంటే మాత్రమే దాన్ని యూజ్ చేసుకోగలుగుతాం. అంటే అది దాన్ని తయారు చేసే విధానం మనకు కనబడితేనే ఆ తయారు చేసే ఉన్న దాంట్లో మనం ఇంకా ఎక్కువ యాడ్ చేసుకోవడానికి మన అవకాశం ఉంటుంది. అదే ఇప్పుడు విండోస్ చూసుకుంటే విండోస్ లో ఆప్షన్ లేదు అన్నట్టు. దాన్ని తయారు చేసే విధానం మనకు తెలియదు, అది వాడు రిలీజ్ చేసింది మాత్రమే మనం వాడాలి. అదే లైనక్స్ లో కానీ ఉబుంటు, మీ మీ కాలేజ్ లో ఉబుంటు ఆపరేటింగ్ సిస్టమ్ చాలా వాడుతూ ఉంటారు, ఉబుంటు కానీ లేకపోతే డెబియన్ కానీ. ఈ ఆపరేటింగ్ సిస్టమ్స్ ఏంటి అంటే మనం దానికి అడిషనల్ గా యాప్స్ యాడ్ చేసుకోవచ్చు మనమే. అక్కడ మనము దానికి సంబంధించిన కోడ్ అక్కడే ఉంటుంది, దానికి మన ఎక్స్ట్రా కోడ్ యాడ్ చేసుకొని మనం దాన్ని మళ్ళీ రీడెవలప్ చేయొచ్చు అన్నట్టు. ఓవరాల్ గా చెప్పాలి అంటే ఏంటి అంటే ప్రిన్సిపల్స్ ఏంటి అంటే ఏదైతే ఐడియా కానీ లేకపోతే నాలెడ్జ్ కానీ కోడ్ కానీ ఏదైతే మనకి ఫస్ట్ ఓపెన్ గా ఉంటుందో ఆ ఓపెన్ గా ఉండేది ఒక ఫస్ట్ ప్రిన్సిపల్. దాని తర్వాత ఓపెన్ గా ఉన్న దాన్ని మనం మళ్ళీ ఎడిట్ చేయొచ్చు అన్నట్టు, దాని ఐడియాని తీసుకోవచ్చు, మళ్ళీ ఐడియా తోటి ఇంకో ఐడియా రావచ్చు మనకి, లేకపోతే నాలెడ్జ్ తోటి ఇంకా ఎక్స్ట్రా నాలెడ్జ్ తీసుకురావచ్చు, మళ్ళీ ఆ నాలెడ్జ్ ని షేర్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ సాఫ్ట్వేర్ విధంగా చూసుకుంటే ఆ సాఫ్ట్వేర్ ఓపెన్ గా ఉంటే దాన్ని మళ్ళీ ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇట్లా డిఫరెంట్ పారామీటర్స్ లో మనం దాన్ని చూడొచ్చు, అట్ ద సేమ్ టైం దాన్ని ఎడిట్ చేయొచ్చు అన్నట్టు. సో ఎడిట్ చేయడం సెకండ్ ప్రిన్సిపల్ అన్నట్టు. థర్డ్ ప్రిన్సిపల్స్ కిందకి వస్తే ఏంటి అంటే దాన్ని రీడైరెక్ట్ చేయొచ్చు అంటే ఎడిట్ చేసిన అంటే ఎడిట్ చేసిన తర్వాత మనం మళ్ళీ ఓపెన్ గా పెట్టచ్చు అందరికి. అంటే ఆ నాలెడ్జ్ ని మనం ఓపెన్ గా చెప్పి మళ్ళీ నాలెడ్జ్ ని ఓపెన్ గా పెట్టచ్చు, ఐడియాని ఓపెన్ గా పెట్టచ్చు, దాని నుంచి వచ్చిన కొత్త ఐడియా హార్డ్వేర్ నుంచి వచ్చిన దాన్ని ఓపెన్ గా పెట్టచ్చు, మళ్ళీ సాఫ్ట్వేర్ ని కూడా ఓపెన్ గా పెట్టచ్చు అన్నట్టు. సో ఇప్పుడు మన ఎడ్యుకేషన్ రిసోర్స్ లోనే చూసుకుంటే మనం క్లిక్స్ అనే దాన్ని ఓపెన్ గా పెట్టాం. అదే ఓపెన్ గా పెట్టకపోతే అసలు దాన్ని నేర్చుకోవడానికి కానీ దాని దాంట్లో ఏమున్నాయి దాని యొక్క యూజేజ్ మిగిలిన వాళ్ళందరూ యూజ్ చేసుకోలేరు, దాన్ని ఎట్లా యూజ్ చేయాలి అని. అట్లే కొన్ని ఎడ్యుకేషన్ సంబంధించిన ఓఈఆర్స్ కూడా ఉన్నాయి అన్నట్టు, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. ఇప్పుడు ఎట్లయితే ఫ్రీ సాఫ్ట్వేర్ ఉందో అట్లే ఎడ్యుకేషన్ పర్పస్ లో వాటిని ఓఈఆర్ అంటారు, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్స్. సో ఇంకా రవికుమార్ సార్ ఇంకా కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తాడు వీటి గురించి. ఎడ్యుకేషన్ లో ఎస్పెషల్ ఎడ్యుకేషన్ లో ఈ పర్టికులర్ టాపిక్ ని మనం ఎట్లా యూజ్ చేసుకోవచ్చు, మనం ఎట్లా అప్లికేబుల్ చేసుకోవచ్చు అని రవికుమార్ సార్ చెప్తారు. సార్ ప్లీజ్ గో అహెడ్. ఓకే, హలో రాజు. ప్లీజ్ ప్లీజ్ సార్. ఓకే, సో యాక్చువల్గా మెయిన్ ఇంటెన్షన్ ఏంటంటే తయారు చేసినటువంటి సాఫ్ట్వేర్ అందరికీ అందుబాటులో ఉండాలనేటువంటి ఇంటెన్షన్ మెయిన్గా. సో ఇద్దరు కూడా ఒకే యూనివర్సిటీ నుంచి వచ్చినటువంటి రిచర్డ్ స్టాల్మ్యాన్ కానీ బిల్ గేట్స్ కానీ చూడండి. సో బిల్ గేట్స్ తయారు చేసినటువంటి విండోస్ సాఫ్ట్వేరు కేవలము లైసెన్స్డ్ సాఫ్ట్వేర్, అది వాడాలంటే మనకు లైసెన్స్ కావాలి. ఆ లైసెన్స్ కావాలంటే 20-25,000 పెట్టుకొని పర్చేజ్ చేసుకోవాలి. అదే లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉబుంటు కనుక తీసుకుంటే అది ఫ్రీ సాఫ్ట్వేర్ అన్నట్టు, మీరు దానికి ఏం పర్చేజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఉబుంటు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ ఫర్ పీసీ అని కొట్టుకొని దాన్ని ఇన్స్టాలేషన్ చేసేసుకున్న దానికి అవకాశం ఉన్నది. కానీ అది విండోస్ ప్రతిసారి మీరు చూడండి, ఇక్కడ మనము చాలా వరకు పైరేటెడ్ వర్షన్స్ యూజ్ చేస్తాను. యువర్ ద కాపీ ఆఫ్ ద విండోస్ యు ఆర్ నాట్ యూజింగ్ ఈజ్ జెన్యున్ అని పడుతూ ఉంటుంది అక్కడ. సో ఈ రకమైనటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. సో ఎడ్యుకేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేస్తే, సో ఎంత ఎక్కువ నాలెడ్జ్ ఓపెన్గా ఉంటే, ఎక్కడైతే మనం రవీంద్రనాథ్ ఠాగూర్ చెప్పిండు ఏమని చెప్పిండు, వేర్ ద మైండ్ ఈజ్ లెట్ ఫ్రీ ఇన్ టు దట్ హివన్ ఆఫ్ ఫ్రీడమ్ లెట్ మై కంట్రీ అవేక్ అన్నాడు ఆయన. అంటే
ఎక్కడైతే నాలెడ్జ్ ఫ్రీగా ఉంటుందో, ఎక్కడైతే విజ్ఞానం అనేది అందరికీ అందుబాటులో ఉంటుందో, అటువంటి స్వేచ్ఛ స్వాతంత్రంలోకి నా దేశాన్ని నా ప్రపంచాన్ని ఆ వైపుకు ప్రయాణం చేపియమని చెప్పినట్టుగా ఇక్కడ మన ఉన్నటువంటి క్లిక్స్ టీము కూడా, క్లిక్స్ తెలంగాణ టీము, టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ నుంచి వచ్చినటువంటి వాళ్ళు కూడా వాళ్ళు తయారు చేసినటువంటి ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, క్లిక్స్ మాడ్యూల్స్ నిండా మీరు చూసినటువంటి ఇంగ్లీష్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, సైన్స్ కానీ, ఇదంతా ఫ్రీగా ప్రతి పిల్లవాడు, గవర్నమెంట్ స్కూల్ పిల్లవాడే కానీ, కార్పొరేట్ స్కూల్ చదువుకుని ఎవరికైనా దీన్ని వాడుకునేదానికి అవకాశం ఉన్నది. ఆ వెబ్సైట్లకు వెళ్ళి ఎవరైనా చూసుకోవచ్చు. ఇట్లా మనము తయారు చేసింది. ఇప్పుడు మీకు వచ్చినటువంటి ఐడియాతో మీరు దాన్ని ఇంకా కొంచెం ముందుకు తీసుకెళ్ళచ్చు. సో ఇప్పుడు ఉబుంటు 16.0 వర్షన్ అది, దాన్ని 17.0 వర్షన్ తీసుకెళ్ళచ్చు, 18.0 వర్షన్ తీసుకెళ్ళచ్చు. అట్లా ముందుకు తీసుకుపోవడానికి స్కోప్ ఉంటుంది. మీరే దాని డెవలపర్ కావచ్చు. మీరే ఇప్పుడు రాజు చెప్పిన విధంగా, తర్వాత హరీష్ చెప్పిన విధంగా ఏంటంటే, దాన్ని ఆ సాఫ్ట్వేర్ని మీరు ఫస్ట్ వాడుకోవడానికి ఎటువంటి లైసెన్స్ అవసరం లేదు. తర్వాత దాన్ని ఎడిట్ చేసుకోవచ్చు, రీయూజ్ చేసుకోవచ్చు, మళ్ళీ డెవలప్ చేయొచ్చు. సో ఆ మంచి ఎగ్జాంపుల్ మీకు లైవ్లీగా చాలా హరీష్ చాలా చక్కగా చెప్పాడు, ఏది పోలియో వ్యాక్సిన్ గురించే. సో పోలియో వ్యాక్సిన్కు ఉన్నటువంటి ఆ వ్యాక్సిన్ జోనస్ స్లాక్ చేసినటువంటి సేవ కూడా చూడండి మీరు. సో వితౌట్ ఎనీ పేటెంట్, మనకు ఆల్రెడీ పేటెంట్స్ ఉన్నాయి. ఆ పేటెంట్ కనుక అతను తీసుకుంటే దాన్ని, ఆ పేటెంట్ ఎంత అయినా 10 ఇయర్స్ 20 ఇయర్స్ వరకు అతనికి పేటెంట్ ఉంటే, అతను చెప్పిన అమౌంట్కే మనం ఆ డ్రగ్ కొనాల్సిన అవసరం ఉండు. కానీ ఇక్కడ అట్లా లేదు, ఆయన ఫ్రీగా ఇచ్చాడు. నౌ మనకు వరల్డ్ వైడ్గా జస్ట్ 3 కేసెస్ 4 కేసెస్ రోటరీ క్లబ్ వాళ్ళ ఇనిషియేషన్తో అది ఆల్రెడీ పోలియో అనేది మనకు మన భారతదేశ పటంలోనే, భారతదేశంలోనే స్టాటిస్టికల్ డాటాలో లేకుండా పోయింది. సో ఇక్కడ మన ఉద్దేశం కూడా ఏంటంటే, సార్ మరి మన డౌట్స్ కూడా వస్తున్నాయి, సార్ ఏంది సార్ మరి గవర్నమెంట్ మరి ఎంకరేజ్ చేస్తలేదంటే, సో చేస్తుంది, ఎంకరేజ్ చేస్తుంది. అయితే ఇక్కడ ఉన్నటువంటి కొన్ని సిస్టంలో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్తోని, తర్వాత అదర్ ప్రాబ్లమ్స్తోని వాళ్ళు చెప్తూ దానికి ఎంకరేజ్ అనేది చేయకపోవచ్చు. కానీ మనకు యాజ్ అ స్టూడెంట్గా, యాజ్ అ స్టూడెంట్ టీచర్గా, ఈ రైట్ ఏజ్, దిస్ ఇస్ ద ఏజ్, ఏది డిసైడ్ చేసుకోవాలి, డిస్క్రిమినేట్ చేసేటటువంటి అంటే విచక్షణ చేసుకునేటటువంటి ఒక అవకాశం మనకున్నది. సో గవర్నమెంట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా మేడం కోర్టులో పనిచేస్తుంది. సో కోర్టులో పనిచేసే వాళ్ళందరూ కూడా వాళ్ళ బ్యాక్ అండ్ డేటా తీసుకుంటే వాళ్ళు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ యూజ్ చేస్తారు. ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు ఇక్కడ విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ అసలే యూజ్ చేయరు వాళ్ళు. ఎందుకు? వాళ్ళ డాటా అంతా కూడా చాలా ఇంపార్టెంట్. ఈ డాటా అదర్ ఎండుకు పోవాల్సిన అవసరం లేకుండా వాళ్ళు సెక్యూర్గా తీసుకుంటారు. ఉంది కేరళ గవర్నమెంట్ కానీ, కర్ణాటక గవర్నమెంట్ కానీ, వాళ్ళందరూ కూడా అక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్ అనేది యూజ్ చేస్తున్నారు. మన తెలంగాణలో కూడా చాలా వరకు ఆఫీసెస్లలో కూడా యూజ్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టిస్ ముంబై వాళ్ళు కూడా ఫ్రీ సాఫ్ట్వేర్ని ఎంకరేజ్ చేసేటటువంటి క్రమంలో ఉన్నది. అక్కడ కూడా వాళ్ళు మొత్తం ఫ్రీ సాఫ్ట్వేర్ యూజ్ చేస్తున్నారు. గవర్నమెంట్ స్కూల్స్లలో కూడా ఇప్పుడు ఇచ్చినటువంటి మనకు మన కంప్యూటర్ ల్యాబ్లో కూడా దాదాపు లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్తోని అంటే యూజ్ చేసి పిల్లలు కూడా దాన్ని యూజ్ చేసుకునే విధంగా ఉన్నదన్నట్టు. సో ఇట్లా అనేక రకాలైనటువంటి అవకాశాలు మనకు ఈ ఫ్రీ సాఫ్ట్వేర్తో ఉన్నది. దీన్ని యూజ్ చేసుకునే విధానం ఫస్ట్ కొంచెం మనకు ఇబ్బంది జరుగుతుంది మొదట్లో దానికి అలవాటు కావడానికి. ఎందుకంటే మనం ఒకదానికి అలవాటు అయినాం, ఒక పెయిడ్ సాఫ్ట్వేర్కి అలవాటు అయినాం. పెయిడ్ సాఫ్ట్వేర్లకు వెళ్ళి ఫ్రీ సాఫ్ట్వేర్ రావడానికి కొంచెం టైం పడుతుంది. ఇంకా ఒకటి ఏంటిదంటే, ముఖ్యంగా ఫ్రీ అంటే ఎవరికైనా కూడా ఉత్తగిస్తే ఏదైనా దాని వాల్యూ తెలియదు. ఇంత ఖర్చు పెట్టి కొనుక్కున్నాం అనుకోండి, దానికి వాల్యూ ఉంటుంది. సో అక్కడ ఆ డిఫరెన్స్ అనేది మీరు అర్థం చేసుకోవాలి. సో ఈ అంశాలన్నీ కూడా మీరు చేసుకొని ఇప్పటి నుంచి మీరు కూడా ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ని ఎంకరేజ్ చేసే విధంగా ఫ్రీగా ఉన్నటువంటి ఇప్పుడు చెప్పినటువంటి డిఫరెంట్గా మనకు మొజిల్లా ఫైర్ ఫాక్స్ బ్రౌజర్ కానీ, తర్వాత పిహెచ్పి కానీ, విఎల్సి మీడియా ప్లేయర్ కానీ, ఇట్లా ఒక ఫ్రీ సాఫ్ట్వేర్కితోనే ఇవన్నీ సాధ్యమైంది. ప్రతి ఒక్కటి లైసెన్స్డ్గా ఉండి ప్రతి ఒక్కటి మనం పర్చేసుకుంటూ ఉంటే, సో మనము అందరికీ ఈ ఇక్కడ ఉన్నటువంటి ఈ డిజిటల్ రెవల్యూషన్, ఈ డిజిటల్ వరల్డ్లోకి ప్రయాణం చేయడానికి కూడా చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా మనకు వచ్చినటువంటి నాలెడ్జ్ని కూడా షేర్ చేసుకునే దాని క్రమంలో భాగంగా దిస్ ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్ అనేది ఒక మంచి ఒక ఉద్యమం లాగా కొనసాగుతుంది అన్నట్టు. సో ఆ ఉద్యమంలో మీరు కూడా ఉండాలి. దాన్ని యూ హ్యావ్ టు టేక్ ఫార్వర్డ్ అండ్ యూ హ్యావ్ టు ఎంకరేజ్ ద ఫ్రీ సాఫ్ట్వేర్ మూమెంట్. దట్ ఈస్ ద థింగ్, మెయిన్ ఇంటెన్షన్ ఈరోజు క్లాస్ కండక్ట్ చేసిన దాన్ని కూడా ఏంటంటే, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, ఓపెన్, అది ఓపెన్గా ఉన్నది, ఎవరైనా వాడుకోవచ్చు, దాన్ని లైసెన్స్ అవసరం లేదు, రీయూజ్ చేసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు. సో ఆ మేజర్గా ఆ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అంతా కూడా ఫ్రీ సాఫ్ట్వేర్, ఫ్రీ అండ్ ఓపెన్ సాఫ్ట్వేర్ సోర్సెస్. సో అట్లా మనకు ఈ రకంగా ఇవన్నీ ఉన్నాయి కనుక వీటిని యూటిలైజ్ చేసుకొని మీరు ముందుకెళ్తారనే ఉద్దేశంతోనే నేను చేసుకోవడం జరిగింది. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు చాట్ బాక్స్లో టైప్ చేయండి. ఇంకా రిలేటెడ్ టు మన ఫ్రీ సాఫ్ట్వేర్కి సంబంధించినటువంటి ఏం డౌట్స్ ఉన్నా కూడా మీరు అడగొచ్చు. మీరు జస్ట్ మీ మైక్ను అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి.
చాలా చక్కగా మన హరీష్ గారు చాలా చక్కగా వివరించారు. ప్రతి ఆస్పెక్ట్ టచ్ చేసుకుంటూ వెళ్ళారు. ఏ రకంగా ఏమేమి ఉన్నాయి, ఎట్లా ఫ్రీ సాఫ్ట్వేర్కి ఉన్నటువంటి అడ్వాంటేజెస్ ఏంటిది, దాన్ని డెవలప్ చేయడానికి కోసం ఏమేమి ఉన్నది, ఆ కోడ్ కూడా ఎలా ఓపెన్ అయ్యి ఉంటుంది, దాని తర్వాత దాని నుంచి ఇంకా ఎట్లా అదర్ మనం ప్రోగ్రామ్స్ డెవలప్ చేయడానికి కోసం ఏమేమి అంశాలు ఉన్నాయనేది చాలా చక్కగా మంచి ఉదాహరణలతోని, మంచి ఎగ్జాంపుల్స్తోని, లైవ్లీ ఎగ్జాంపుల్స్. ఒక మన పైలట్ పైకి వెళ్తున్నప్పుడు అక్కడ ఆ సాఫ్ట్వేర్ అప్డేట్ అనే ఆప్షన్ వస్తే ఎంత ఘోరంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. ఒక మంచి ఎగ్జాంపుల్స్తోని మీ అందరికి కూడా చాలా లైవ్లీగా ఈ ప్రజెంటేషన్ చేశారు. మీకు ఇంకా ఏ డౌట్స్ ఉన్నా కూడా మీరు ఆ చాట్లో అడగచ్చు. ఫ్రీ సాఫ్ట్వేర్ని పేటెంట్ కాదు, పేటెంట్ చేసుకునే దానికి లేదు, ఫ్రీయే. నువ్వు చేసేదే వర్క్ ఫ్రీ సాఫ్ట్వేర్, దాన్ని పేటెంట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పేటెంట్ చేసుకుంటే ఫ్రీ సాఫ్ట్వేర్ ఎట్లయితుంది, అది లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ అవుతుంది. సో మీరు మీ విండోస్ అంటే మీ గూగుల్ క్రోమ్ అంటే ఇప్పుడు సాఫ్ట్వేర్ అనేది ఏంటంటే ముఖ్యంగా మనము ఫస్ట్ క్లాస్లో నేర్చుకున్నది ఏంటిది, ఒక డెస్క్టాప్ రన్ కావాలన్నా, ఒక ల్యాప్టాప్ రన్ కావాలన్నా, ఒక మొబైల్ రన్ కావాలన్నా, ఒక బ్యాక్, దానికి సాఫ్ట్వేర్ అవసరం. దానికి హార్డ్వేర్ పార్ట్స్ ఉంటాయి. ఆ హార్డ్వేర్ పార్ట్స్కి మనకు ఈ ప్రోగ్రామ్ రన్ కావడానికి ఒక సాఫ్ట్వేర్ అవసరం. అట్లా అటువంటి సాఫ్ట్వేర్ రూపొందించిందే విండోస్ కానీ లైనెక్స్ కానీ మనకు ఉన్నటువంటి ఇప్పుడు ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్, ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్, ఓఎస్ అంటాం, ఓఎస్ అవసరం అన్నట్టు. సో మనము ఈ అంటే మీరు డౌన్లోడ్ చేసుకోవాలంటే జనరల్గా మీరు గూగుల్ క్రోమ్ అంటే మొబైల్కి ఆల్రెడీ ఆండ్రాయిడ్ ప్లాట్ఫామ్ మీద రన్ అవుతున్నది కనుక దాంట్లో మీరు సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకోలేరు. డెస్క్టాప్లో చేసుకోవచ్చు, చేసుకొని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. మీరు ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు, జస్ట్ ఉబుంటు సాఫ్ట్వేర్ ఫ్రీ డౌన్లోడ్ అని మీరు కనుక చేస్తే మీరు ఆపరేటింగ్ సిస్టమ్ మీకు ఇన్స్టాలేషన్ అయిపోతుంది. ఆపరేటింగ్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ అయిపోయింది, సారీ డౌన్లోడ్ అయిపోతుంది, దాన్ని ఇన్స్టాలేషన్ చేసుకోవచ్చు. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు విండోస్లో మనం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఎంఎస్ ఆఫీస్ సపరేట్గా డౌన్లోడ్ చేసుకోవాలి. కానీ ఉబుంటులో అట్లా అవసరం లేదు. ఉబుంటుతో పాటు లిబ్రే ఆఫీస్ డిఫాల్ట్గా వస్తుంది, బ్రౌజర్ డిఫాల్ట్గా వస్తుంది, అన్ని డిఫాల్ట్గా మనకు ఇందులో ఇన్స్టాలేషన్ అయ్యడానికి అవకాశాలు ఉన్నాయి అన్నట్టు. అట్లా డిఫరెన్స్ మనకు ఏది లైనెక్స్ కానీ విండోస్ కానీ. ఇంకేమైనా డౌట్స్? రాజు. Yes, sir. Yes, all of you, this is the new topic, all of you. Still, we are trying to reach at least what is free software, what is open source, what is the free knowledge, what is OER in education purpose, what is free education resources. So we will trying to reach you at least. If any questions, please raise your hands. We'll giving to permission for asking questions. Tanvir Sultana, please ask your question. మీ అందరికీ కూడా మైక్ అన్మ్యూట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారు. మీ మైక్ను అన్మ్యూట్ అంటే రెడ్ కలర్లో ఉన్నదాన్ని వైట్ కలర్ చేయండి, చేసి మాట్లాడండి. ఒక మంచి కొటేషన్ కూడా మీకు బ్యాక్గ్రౌండ్లో కనబడుతుంది, ఒకసారి చదవండి దాన్ని. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి దాన్ని. తోట రోహిత్, నమస్కారం సార్. గుడ్ మార్నింగ్ సార్. మొన్నటి దాకా మీరు గూగుల్ డాక్స్, గూగుల్ వాటి గురించి చెప్పారు కదా సార్. అవును అవును. దానికి ఇప్పుడు ఈ రోజు మీరు చెప్తున్న టాపిక్ కి కొంచెం రిలేషన్ ఏమైనా ఉందా సార్? ఉన్నది ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మన వాళ్ళు కూడా అంటే గూగుల్ కూడా కొంచెం ఫ్రీ అంటే ఓపెన్ సోర్సెస్ ఎంకరేజ్ చేసేటటువంటి క్రమమే ఒకటి ఉంటది. సెకండ్ ఏంటంటే ఇది ఒక టాపిక్ మీకు డిజిటల్ లిటరసీలో భాగంగా ముఖ్యంగా మనం ఫస్ట్ రోజు చెప్పుకున్నది ఏంటంటే డిజిటల్ లిటరసీ.
లిటరసీని మనం డిఫైన్ చేసినాం ఇప్పుడు. రైటింగ్ రీడింగ్ అని కాకుండా డిజిటల్ లిటరసీ అనేటటువంటిది ఇప్పుడు ప్రజెంట్ గా ఉన్నది కనుక దానిలో భాగంగానే మీకు రకరకాలైనటువంటి ఐసీటీ టూల్స్ చెప్పడానికి ప్రయత్నంలో భాగంగా ఈ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అనేటటువంటి భాగంలో మనము ఈ రోజు ఫ్రీ సాఫ్ట్వేర్ గురించి చెప్తున్నాం అన్నట్టు. ఎందుకంటే ఇది జనరల్ గా ఈ టాపిక్ ఎవరికి తెలియదు, ఎక్కువ చెప్పరు కూడా దీని గురించి. సో మనకు చాలా తక్కువ దీని గురించి మాట్లాడే వాళ్ళు కూడా చాలా తక్కువ మంది ఉంటారు. సో ఇది ఒక మంచి టాపిక్ మీరు అర్థం చేసుకోవడానికి. జస్ట్ ఇనిషియల్ గా ఈ టాపిక్ మీకు అర్థమైనా దీనికి సంబంధించినటువంటి నెట్ లో అనేకమైనటువంటి సోర్సెస్ ఉంటాయి, మీరు మీరు సెర్చ్ చేసుకొని కూడా దీనికి సంబంధించినటువంటి మ్యాటర్ మీరు గెయిన్ చేయొచ్చు. ప్లస్ ప్రతిరోజు మనము ఈ డిఫరెంట్ టూల్స్ గురించి మాట్లాడుకుంటున్నాం, కానీ ఈ టూల్స్ డెవలప్మెంట్ కు దీనికి సంబంధించిన బ్యాక్ ఎండ్ ఫిలాసఫీ కూడా తెలియాలి మీకు. ఊరికనే దాని గురించి అంటే ప్రతిదీ వస్తుంది కదా అని ఊరికనే వాడుకునడం కాదు, అది ఎలా వచ్చింది, ఏ రకమైనటువంటి దానికి కృషి ఉన్నది, దాని వెనుక ఎంతమంది ప్రయత్నం ఉన్నది అనేది కూడా మనకు తెలియాలి. తెలుసుకునే క్రమం లోపల అలా ఫ్రీ ఏంటిది, పెయిడ్ ఏంటిది, ఈ రెండింటికి డిఫరెన్సెస్ ఏంటిది, వాటిని మనం అర్థం చేసుకున్నప్పుడు ఇది రైట్ ఏజ్ మీది యాజ్ అ స్టూడెంట్ టీచర్గా. సో ఈ ఏజ్ నుంచి మీరు దీని గురించి అర్థం చేసుకున్నప్పుడు ఇంకా కొంచెం మీరు ముందుకెళ్ళగలుగుతారు అన్నట్టు. ఓకే ఓకే సార్, ఓకే, వెరీ గుడ్, గుడ్ క్వశ్చన్. రవళి రెడ్డి సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. మనకి ఇప్పుడు ఓపెన్ ఎడ్యుకేషన్ సోర్సెస్ గురించి కదా సార్ ఇప్పుడు నడుస్తుంది టాపిక్. ఎస్ ఎస్. అయితే ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ అని కాకుండా ఇప్పుడు ఓపెన్ ఎడ్యుకేషన్ కోర్సెస్ ఆన్లైన్ అని ఉన్నాయి కదా సార్ మనకి. ఉన్నాయి సార్, అవి కరెక్టే అంటారా సార్? అయితే ఇక్కడ ఏమైతుందమ్మా అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు ఆన్లైన్ కోర్సెస్ కనుక తీసుకుంటే వరల్డ్ వైడ్ గా ఆన్లైన్ కోర్సెస్ గురించి ఆఫర్ చేసే వాళ్ళని కొంతమందిని చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెరా వాళ్ళు ఉన్నారు, ఎడెక్స్ వాళ్ళు ఉన్నారు, తర్వాత మనకు ఉడేమి వాళ్ళు ఉన్నారు, మన ఇండియాలోకి వచ్చేస్తే స్వయం పోర్టల్ అనేది ఉన్నది, తర్వాత అలాగనే ఐఐటి బాంబే ఎక్స్ ఉన్నది, అలాగనే ఇప్పుడు మనకు టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు కూడా ఫ్రీ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారు. అవన్నీ కూడా ఫ్రీ కోర్సెస్. అది అంటే వాళ్ళు ఫస్ట్ కొంతమంది ఏం చేసిందంటే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోర్సెరా, నేను ఒక 4 ఇయర్స్ బ్యాక్ ఒక కోర్స్ చేశాను కోర్సెరా నుంచి, ఎడెక్స్ నుంచి ఒక కోర్స్ చేశాను ఫ్రీ కోర్స్. వాళ్ళు ఏం చేసిందంటే ఫస్ట్ దాన్ని ఫ్రీగా ఆఫర్ చేసి తర్వాత ఇప్పుడు పెయిడ్ వర్షన్ పెట్టిల్లు వాళ్ళు, అంటే ఫస్ట్ దాన్ని ట్రయల్ చేసిల్లు వాళ్ళు, ఇది జరుగుతుందా, ఇది ఎట్లా ఉన్నది, దీంట్లో ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఏం కథ అయినా. అవన్నీ కూడా మనం ఏంటంటే ఫస్ట్ ఫ్రీ సోర్సెస్ ఎక్కడ నుంచి, మనకు రకరకాల సోర్సెస్ అంటే ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పిన లిస్టే కాకుండా ఇంకా చాలా రకాలైనటువంటి లిస్ట్స్ ఉన్నాయి. మీకు నచ్చిన కోర్సు ఎక్కడన్నా కూడా మీరు చేసుకోవచ్చు. ఈ కోర్సెస్ కూడా 2 రకాలు ఉంటాయమ్మా, ఒకటేమో సర్టిఫికేట్ లెస్ కోర్సు, సర్టిఫికేట్ విత్ సర్టిఫైడ్ కోర్స్. అంటే మనకు సర్టిఫికేట్ కావాలంటే అమౌంట్ పే చేయాలి, నాకు సర్టిఫికేట్ వద్దు, ఉత్తగానే అందులో ఉన్న కంటెంట్ నేను నేర్చుకుంటా అంటే నేర్చుకోవచ్చు. అట్లా మీరు ఏదైనా మీరు ఫోటోషాప్కి సంబంధించినటువంటి నేర్చుకోవచ్చు, కోడింగ్కి సంబంధించి నేర్చుకోవచ్చు, తర్వాత మన ఫిలాసఫీకి సంబంధించి, సైకాలజీకి సంబంధించింది, ఇంగ్లీష్కి సంబంధించింది. ఇప్పుడు ఆల్రెడీ మన టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ వాళ్ళు ఇప్పుడు ఈ కూల్ కింద కనెక్టెడ్ ఓపెన్ లెర్నింగ్ కింద మనకేంటంటే 6-7 కోర్సెస్ ఫ్రీగా ఆఫర్ చేస్తున్నారు, ఇంగ్లీష్ కానీ, సైన్స్ కానీ, మ్యాథమెటిక్స్ కానీ, తర్వాత టెక్నాలజీ, అవన్నీ కూడా మీరు ఎన్రోల్ కావచ్చు, కానీ సర్టిఫికేట్ ఇవ్వరు. మీరు ఫ్రీగా చేసుకోవచ్చు వాటి ఆ కంటెంట్ అంతా చూసుకోవచ్చు, చూసుకోవచ్చు అమ్మా, చేయొచ్చు, మీరు కూడా చేయొచ్చు. ఇప్పుడు సర్టిఫికేట్స్ కావాలనుకుని ఒకవేళ మనం ఆ సర్టిఫికేట్స్ తీసుకున్న అవి వాలిడేనా సార్? వాలిడే ఉంటది కదా, వాలిడే ఉంటది, నువ్వు అంటే అది ఆథరైజ్డ్ కదా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, ఇంకెవరైనా జ్యోత్స్న మా రోజు డైట్ నల్గొండ జ్యోత్స్న ఏమైనా డౌట్స్ ఉన్నాయా? మీ ఫ్రెండ్స్ కూడా చెప్పండి రోజు జాయిన్ కమ్మని. థ్యాంక్ యూ సార్. నేను ఒకసారి మళ్ళీ అసలు ఫ్రీ సాఫ్ట్వేర్ యూజ్ ఏంటి అని ఒకసారి మళ్ళీ చెప్తాను సార్. ఫ్రీ సాఫ్ట్వేర్ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ విండోస్ ఉంది, విండోస్ ని మనం ఓన్లీ దాని యూజ్ మాత్రమే చేసుకోవచ్చు. ఆ యూజ్ చేసుకునేది కూడా లైసెన్స్ తోటి యూజ్ చేసుకోవాలి. ఆ లైసెన్స్ ఇప్పుడు మీరు వాడేదంతా క్రాకర్డ్ వర్షన్స్ వాడుతున్నారండి జనరల్ గా. ఆ వర్షన్ ఒకటి ఏది మన యొక్క లైసెన్స్ అనేది మినిమం 3,000 నుంచి 5,000 ఉంటుంది. అది వాడకపోతే క్రాక్డ్ వర్షన్ ఎవరైనా వాడితే యాక్చువల్ గా విండోస్ కంపెనీ వాడు, మైక్రోసాఫ్ట్ కంపెనీ వాడికి దాని మీద పేటెంట్ తీసుకున్నాడు కాబట్టి వాడు మీ మీద కేసేసే అవకాశాలు కూడా ఉన్నాయి ఒకవేళ మీరు క్రాక్డ్ వర్షన్ వాడుతూ ఉంటే.
అదే ఫ్రీ సాఫ్ట్వేర్ వాడితే మీకు అసలు అది ఓపెన్, అసలు కంప్లీట్ గా అందరూ వాడుకోవడానికే ఓపెన్ గా పెట్టారన్నట్టు. సో అట్లన్నట్టు ఫ్రీ సాఫ్ట్వేర్ ఏంటి అంటే అందరూ వాడుకోవచ్చు, దాంట్లో దాన్ని వాడుకోవడం కాకుండా అందులో అది ఎట్లా తయారు చేశారు అనేది చూడొచ్చు, దాన్ని ఎట్లా తయారు చేశాడనే కాకుండా దాన్ని మళ్ళీ మనం ఎట్లా తయారు చేసుకోవడానికి కూడా, మనం తయారు చేసుకోవడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. తయారు చేసింది మళ్ళీ ఓపెన్ గా పెట్టడానికి, అందరికి ఓపెన్ గా పెట్టడానికి కూడా ఆప్షన్ ఉంటుంది అన్నట్టు. సో ఎప్పుడైతే ఇంతకుముందు సార్ చెప్పినట్టు ఎప్పుడైతే ఆలోచనలు కానీ నాలెడ్జ్ కానీ మన మన థాట్స్ కూడా ఎప్పుడైతే ఓపెన్ గా ఉంటాయో అప్పుడు మాత్రమే ఈ సమాజం ముందుకెళ్తుంది, డెవలప్ అవుతుంది అని చెప్పారు సార్. సేమ్ అట్లనే ఆలోచనలు కానీ నాలెడ్జ్ కానీ ఎప్పుడు కానీ అందరికి ఓపెన్ గా ఉండాలి. ఓపెన్ గా లేకపోతే అది ఆ సమాజం అక్కడే ఆగిపోతుంది అన్నట్టు. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే కొన్ని సంవత్సరాల ముందు అరిస్టాటిల్ ఉన్న టైంలో అరిస్టాటిల్ అనేవాడు ఒక ఒక రాజు కింద మంత్రి అన్నట్టు. తను చెప్పిన ఒక సిద్ధాంతం అనేది 18 ఇయర్స్ నడిచింది, కాకపోతే ఆ 18 ఇయర్స్ తర్వాత అది ఫాల్స్ అని చెప్పారన్నట్టు. అది ఫాల్స్ అయినా కూడా 18 ఇయర్స్ దాన్ని నమ్ముకుంటూ వెళ్ళారు. ఎందుకు అంటే దాన్ని ఇది కరెక్ట్ అని చెప్పడానికి ముందుకు ఎవరు రాలేదు. అట్ ద సేమ్ టైమ్ అది చెప్పిన పర్సన్ రాజు దగ్గర ఉన్న మంత్రి అన్నట్టు. సో ఎవడన్నా చెప్పడానికి వచ్చినా గానీ దాన్ని వాళ్ళని కార్నర్ చేసి చంపేవాళ్ళు అన్నట్టు. సో ఎప్పుడైతే ఆలోచనలు కానీ ఎడ్యుకేషన్ కానీ ఎడ్యుకేషన్ నాలెడ్జ్ కానీ ఏది కానీ ఓపెన్ గా ఉన్నప్పుడు మాత్రమే సమాజం ముందుకెళ్తుంది, సమాజం డెవలప్ అవుతుంది అన్నట్టు అడ్వాన్స్ గా. సో అట్లా మన ఎడ్యుకేషన్ పర్పస్ లో చూసుకుంటే, మన ఒక సాఫ్ట్వేర్ ని చూసుకుంటే, మన ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు లెసన్ ప్లాన్ చేయడానికి ఒక సాఫ్ట్వేర్ ఉంది, అది ఆ లెసన్ ప్లాన్ చేయడానికి సాఫ్ట్వేర్ అది ఓపెన్ సోర్స్ ఆ లేకపోతే పెయిడ్ వర్షన్ ఆర్ మీరు చెక్ చేసుకున్న తర్వాత, ఒకవేళ పెయిడ్ వర్షన్ ఉంటే దానికి రిలేటెడ్ గా ఫ్రీ సాఫ్ట్వేర్లు ఏమైనా ఉన్నాయని మీకు గూగుల్లో సెర్చ్ చేసుకొని దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ డౌన్లోడ్ చేసుకొని మీరు దాన్ని లైఫ్ లాంగ్ యూజ్ చేసుకోవచ్చు అన్నట్టు. దానికి ఇంకా ఆ ఫ్రీ సాఫ్ట్వేర్ కి పైసలు కట్టడం అవసరం ఉండదు. దాన్ని ఒకవేళ మీరు ఇట్లా కాదు నాకు ఇంకా వేరే ఆప్షన్స్ కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఆ లెసన్ ప్లాన్ చేసేటప్పుడు ఓన్లీ ఇమేజెస్ యాడ్ చేసుకోవడానికి లేకపోతే క్వశ్చన్స్ యాడ్ చేసుకోవడానికి మాత్రమే ఆప్షన్ ఉంది, వీడియోస్ యాడ్ చేసుకోవడానికి ఆప్షన్ లేదు. సో ఆ వీడియోస్ ఆప్షన్ మీరే పెట్టుకోవచ్చు ఆ సాఫ్ట్వేర్ లో, లేకపోతే ఆడియో ఆప్షన్ పెట్టుకోవచ్చు. సో ఇట్లా మనమే దాన్ని డెవలప్ చేసుకునే విధంగా ఉంటుంది అన్నట్టు ఫ్రీ సాఫ్ట్వేర్. అదే ఫ్రీ సాఫ్ట్వేర్ కాకుండా ప్రొప్రైటరీ సాఫ్ట్వేర్ ఎలా ఉంటుంది అంటే మనం దానికి యాక్సెస్ లేదు యాక్చువల్, మనం దాన్ని జస్ట్ యూజ్ చేయడం మాత్రమే ఉంటుంది మన చేతిలో. దాన్ని మళ్ళీ ఎడిట్ చేయడం కానీ దాన్ని మళ్ళీ మనకు నచ్చినట్టుగా రీడిజైన్ చేయడం కానీ ఆప్షన్ ఉండదు అన్నట్టు. సో అది అన్నట్టు ఓవరాల్ గా. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్. వి విల్ వెయిట్ 2 మినిట్స్ ఫర్ ఎనీ doubts, then we close the session. Raju ki telugu typing wal dtp wal use chese software entadi Anuscript. Okka chinna example cheptanandi, Anuscript aneetatondi licensed software adi. Oka 3 years 4 years back Warangal Hanumakondalo unnatondi dtp centers anni kuda oka nel rojulu moosesillu vallu, endukante rights jariginayi, vallandaru kuda pirated version ainatondi Anuscript use chesillu vallu. అనుస్క్రిప్ట్కు సంబంధించినటువంటి వాళ్ళు ఆ టీము ఎవరైతే వాళ్ళు పేటెంట్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారో మొత్తం పోలీస్ స్టేషన్లలో కేసు పెట్టేసి ఇక్కడ ఉన్నటువంటి హన్మకొండ వరంగల్ కానీ ఇక్కడ మిగతా డిస్ట్రిక్ట్స్లలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మా లైసెన్స్డ్ సాఫ్ట్వేర్ని వాళ్ళు పైరేటెడ్గా చేసేసి వాడుకుంటున్నారని చెప్పి కేసెస్ పెడితే దాన్ని కొనుక్కోవడానికి వాళ్ళ కనీసం 10-15 వేలు పెట్టి తీసుకున్న తర్వాతనే వాళ్ళకి అది అవకాశం వచ్చింది. ఈ పైరేటెడ్ వర్షన్ యూజ్ చేసినప్పుడు వాళ్ళందరూ ఏం చేసారు అంటే పోలీసు రైడ్ చేసింది, రైడ్ చేసేస్తే ఆ రైడ్లో వీళ్ళకు దొరుకుతారనే ఉద్దేశంతో ఒక నెల రోజులు ఏ డిటిపి సెంటర్ కూడా ఓపెన్ చేయలేదు. సో ఇట్లా మనకు ప్రాబ్లమ్స్ ఉంటాయి అన్నట్టు. అంటే ప్రతిదానికి మనం లైసెన్స్డ్ దానికి అలవాటు పడిపోతే రేపు ఏమవుతుందంటే వాడు ఎంత ఏది చెప్తే ఆ అమౌంట్కు మనం కొనుక్కోవాలి, అది లేకపోతే మనము ముందుకెళ్ళలేమన్నట్టు. అదే ఇక్కడ ఫ్రీ సాఫ్ట్వేర్కి అట్లా ఉండదు. సో ఈ ఫ్రీ సాఫ్ట్వేర్ని యూజ్ చేసుకుంటూ పోవడం వల్ల మనం ఎటువంటి ఎవరికి డబ్బులు చెల్లించాల్సిన అవసరమే ఉండదు, ఫ్రీగా డెవలప్ చేయొచ్చు, మనం ముందుకెళ్ళొచ్చు. అది మెయిన్ ఇంటెన్షన్. ఒక టాపిక్ కొత్త అది, కానీ దీన్ని మీరు కొంచెం ఇంకొంచెం దీని గురించి ఇంకా ఎక్స్ప్లోర్ చేస్తే ఇంకా మీకు అనేకమైనటువంటి విషయాలు వస్తాయి. సో దీంట్లో ఈ డిజిటల్ లిటరసీలో భాగంగా మనం ఆల్రెడీ మన క్లిక్స్ గురించి ఈ సమ్మర్ వర్క్షాప్లో మనం మూడు ముఖ్యమైన అంశాలు అనుకున్నాం, ICT ఎడ్యుకేషన్, ఓపెన్ ఎడ్యుకేషనల్ రిసోర్సెస్, క్లిక్స్ మాడ్యూల్స్. ఈ మూడు టాపిక్స్తోని మనం ఈ 12 డేస్ కంప్లీట్ చేద్దామని అనుకుంటున్నాం మనం. కాబట్టి ఆ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ ఎట్లా డెవలప్ అయినాయి ఏంటి అనే దానికి భాగంలోనే ఈ సాఫ్ట్వేర్ ఫ్రీ సాఫ్ట్వేర్ గురించి అలా చెప్పుకున్నాం మనం.
ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే అడగవచ్చు. నమస్కారం సార్. సార్ కెన్ యు హియర్? చెప్పండి రోహిత్. హలో, హలో, కొంచెం ఆడియో క్లియర్ లేదు సార్. కెన్ యు హియర్? ఎస్ సార్. మీ ఆడియో బ్రేక్ అవుతుంది, ఆడియో బ్రేక్ అవుతుంది. మీరు క్వశ్చన్ టైప్ చేయండి, చాట్ బాక్స్ లో టైప్ చేయండి. క్వశ్చన్ చాట్ బాక్స్ లో టైప్ చేయండి, ఆడియో బ్రేక్ అవుతుంది మీరు మాట్లాడుతుంటే మధ్యలో. రాజు, వాళ్ళకు ఇన్స్ట్రక్షన్స్ లాస్ట్ ఇయర్ గురించి సంబంధించి ఒకసారి చెప్పేసి వాళ్ళు తయారు చేయాల్సి. ఎస్ అండి. సో మనకి మెయిన్లీ త్రీ పారామీటర్స్ మీద మనం ముందుకెళ్తున్నామండి. ఒకటి సార్ ఇంతకుముందు చెప్పినట్టు ICT టూల్స్ ఒకటి, క్లిక్స్ మాడ్యూల్స్ ఒకటి, అండ్ ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్. సో లాస్ట్ డే ఇదంతా అయిపోయిన తర్వాత మీ అందరికి ప్రజెంటేషన్ స్కిల్స్ కూడా, మనకి దాని మీద కూడా ఒక టాపిక్ జరిగింది. సో లాస్ట్ డే మనకి అందరూ ప్రజెంటేషన్స్ తీసుకురావాలి అండి. ఏం ప్రజెంటేషన్ తీసుకురావాలి అంటే, మీరు ఇప్పటి వరకు ఈ 12 డేస్ లో ఏమేమి నేర్చుకున్నారు, ఏమేమి టాపిక్స్ జరిగాయి, మీకు ఎడ్యుకేషన్ పర్పస్ లో ఎట్లా యూజ్ అవుతుంది, వీటన్నిటిని ఒక ప్రజెంటేషన్ రూపంలో రాసుకోవాలి. ఒక్కొక్క ప్రజెంటేషన్ మినిమం ఒక 5 to 7 slides ఉండాలి. ఒక్కొక్కరికి మనం 5 minutes టైం ఇస్తామండి. కంప్లీట్ గా ఆ డే మొత్తం స్టూడెంట్సే మాట్లాడతారు అన్నట్టు. ఒక్కొక్కరికి ఒక 5 minutes టైం ఇచ్చిన తర్వాత ఒక్కొక్కరు వాళ్ళు ప్రిపేర్ చేసిన ప్రజెంటేషన్ ప్రజెంట్ చేయాలి అన్నట్టు. సో ఆ ప్రజెంటేషన్ చేయడానికి ఈ కాల్ లో ఎవరెవరు ఉంటారంటే, ఆ రోజు మనకి SCRT డైరెక్టర్ శశికుమారి మేడం ని రిక్వెస్ట్ చేస్తున్నాము, అండ్ అందరినీ DOs అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము, అండ్ డైట్ ప్రిన్సిపల్స్, ఫ్యాకల్టీ మెంబర్స్ అందరూ ఆ కాల్ లో ఉండవచ్చు అన్నట్టు. సో మీరు ఏవైతే నేర్చుకున్నారో అవన్నీ మళ్ళీ మీరు ప్రజెంట్ చేయడానికి అవకాశం ఇస్తున్నాం అన్నట్టు. సో అదే కాకుండా వి హ్యావ్ ఏ ఐడియా టు ఇంప్లిమెంట్ టు రీచ్ స్టూడెంట్స్. సేమ్ ఏవైతే మనం ఇప్పుడు స్కిల్స్ నేర్చుకున్నామో ఆ స్కిల్స్ స్టూడెంట్స్ కి రీచ్ అవడానికి మేము ఒక ఐడియా అనుకున్నాం అన్నట్టు. ఆ ఐడియా మీతో షేర్ చేసుకుంటున్నాము. ఆ ఐడియా గురించి ఒకవేళ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కానీ, లేకపోతే మీరు దానికి ఇంట్రెస్ట్ ఉన్నా కానీ, మీరు మీ పర్టికులర్ గ్రూప్స్ లో కానీ మీ పర్టికులర్ టీచర్స్ కి డిస్కస్ చేయండి దాని గురించి. సో ఐడియా ఏంటి అంటే, ఇప్పటివరకు మనము కొన్ని ICT టూల్స్ గురించి నేర్చుకున్నాము ఈ 12 డేస్. ఈ 12 డేస్ తర్వాత 20th తర్వాత ఒక 1 week గ్యాప్ ఇస్తామండి. ఆ గ్యాప్ లో మీరు ఇంతకు ముందు ఏదైతే సెమ్ లో ఒక స్కూల్కి వెళ్ళి మీరందరు గ్రూప్ గా వెళ్ళి పనిచేసి వర్క్ చేసి ఉంటారు కదా, సేమ్ అదే స్కూల్ నుంచి ఒక 10 స్టూడెంట్స్ ని సెలెక్ట్ చేసుకుని విత్ ద హెల్ప్ ఆఫ్ ఆ పర్టికులర్ స్కూల్ HM తోటి, సో ఒక 10 స్టూడెంట్స్ ని గ్యాదర్ చేసుకుని ఏవైతే ఇవైతే ఇప్పుడు చెప్పిన స్కిల్స్ అన్ని
సేమ్ స్కిల్స్ మీరు స్టూడెంట్స్ కి ట్రాన్స్ఫర్ చేయాలి అన్నట్టు. సో ఇది మీకు పెద్ద ఇది ఒక యాక్చువల్ టాస్క్ అన్నట్టు. ఓవరాల్ గా ఈ ప్రోగ్రామ్ యొక్క టాస్క్ ఇది అన్నట్టు. మీరు ఎవరైతే మీ పర్టికులర్ స్కూల్ ఉంటుందిగా ఆ స్కూల్ కి సంబంధించిన స్టూడెంట్స్ ఒక 10 మందిని మీరు మీకు జూమ్ ఇన్స్టాలేషన్ జూమ్ యూజింగ్ కూడా చెప్తామండి అందులో పాటుగా. సో మీరు జూమ్ ని యూజ్ చేసుకొని ప్రోమో వర్షన్ యూజ్ చేసుకొని దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ కానీ లేకపోతే 40 మినిట్స్ కానీ స్టూడెంట్స్ కి చెప్పాలి అన్నట్టు. అట్లీస్ట్ ఒక 4 డేస్ ఒక 3 to 4 డేస్ మీరు చెప్పిన తర్వాత మళ్ళీ మీరు రీబ్యాక్ టు సెకండ్ ఫేజ్ అన్నట్టు. సెకండ్ ఫేజ్ లో ఎలా ఉంటుంది అంటే మీరు చెప్పిన టైంలో మీకు ఎదురైన ప్రాబ్లమ్స్ అన్ని మీరు ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అన్ని ప్లస్ మీకు గ్రౌండ్ నుంచి అంటే ఒక స్టూడెంట్ ని ఫాలోఅప్ చేయాలన్నా మీరు తీసుకునేటప్పుడు క్లాస్ తీసుకునేటప్పుడు మీకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని ఒక ప్రెజెంటేషన్ చేసి మళ్ళీ అప్పుడు సేమ్ ప్రెజెంటేషన్ చేయాలి అన్నట్టు. సో ఇది మా ఐడియా. సో మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కానీ మీరు మీ టీచర్స్ తోటి పట్ల ప్రిన్సిపల్స్ తోటి డిస్కస్ చేయండి ఈ ఐడియా గురించి. ఈ ఐడియా మెయిన్లీ ఎందుకంటే మనకి ఇప్పుడు చూసుకుంటే ఓవరాల్ గా ఈ కోవిడ్ టైంలో టీచర్స్ అందరూ ఆల్మోస్ట్ ఏదో ఒక వెబినార్స్ లో కానీ ఏదో ఒక ట్రైనింగ్స్ లో ఉంటున్నారు త్రూ వెబినార్స్ అండ్ ఆల్మోస్ట్ ట్రైన్డ్ టీచర్స్.